ఆదికాండం రెండవ అధ్యాయం చదివి యోహాన్ సువార్త రెండవ అధ్యాయం ఆదికాండం మూడవ అధ్యాయం చదివిన తర్వాత యోహాన్ సువార్త మూడవ అధ్యాయం చదివితే గాడ్ కాన్సెప్ట్ అర్థమవుతుంది దేవుడు అంటే ఏంటో ఫస్ట్ అర్థమవుతుంది తర్వాత త్రిత్వంలో రెండో వ్యక్తి ఎవరు త్రిత్వంలో రెండో వ్యక్తి తండ్రి కుమార యేసు ప్రభు గురించి చదవాలంటే లూకా సువార్త చదవాలి ఆ తర్వాత మత్తయి సువార్త చదవాలి ఆ తర్వాత మార్కు సువార్త చదవాలి అర్థమవుతుందా తర్వాత పరిశుద్ధాత్మ గురించి చదవాలి అనంటే అపోస్తల కార్యముల గ్రంథం చదవాలి ఇది జనరల్ గా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పా ఇప్పుడు బైబిల్ బాగా మనకు అర్థమవాలి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాను నాకు ఆదికాండం అర్థం కాదంటే ఏమీ పర్వాలేదు సువార్తలతో స్టార్ట్ చేయండి ఫస్ట్ లూకా సువార్తలతో స్టార్ట్ లూకా సువార్తతో స్టార్ట్ చేస్తే యేసు ప్రభు జన్మ రెండే రెండు సువార్తల్లో ఉంటుంది ఒకటి లూకా సువార్త రెండు మత్తయి సువార్త వెరీ గుడ్ బాగా చెప్పారు లూకా సువార్తలో వివరంగా ఉంటుంది యేసు ప్రభు జన్మ కాబట్టి లూకా సువార్త ఫస్ట్ చదివితే యేసు ప్రభు గురించి మీకు బాగా అర్థమవుతుంది ఆ తర్వాత మిగతా సువార్తలు ఆయన క్రియల గురించి చదవాలంటే మార్కు సువార్త ఆయన బోధల గురించి చదవాలంటే మత్తయి సువార్త ఆయన దైవత్వం గురించి చదవాలంటే యోహాను సువార్త చదివితే చాలు తర్వాత నేను కొన్ని సీక్రెట్స్ చెప్పేస్తాను బైబిల్ ఫస్ట్ మనకు అర్థం అవ్వాలంటే ముందు పంచకాండలు చాలా ఇంపార్టెంట్ పంచకాండలు చదివితే బైబిల్ అర్థమవుతుంది తర్వాత సువార్తలు చదివితే బైబిల్ అర్థమవుతుంది అలా చదివేయండి అంతే తప్ప ర్యాండమ్గా చదువుకుంటే వెళ్ళొద్దు అంటే తీయటం చదవటం అలా ఎప్పుడు పనిచేయదు ఫస్ట్ ఈ పుస్తకాలు చదవాలి లూకా సువార్త ఫస్ట్ మార్కు సువార్త మత్తయి సువార్త యోహాన్ సువార్త తర్వాత ఆదికాండం నిర్గమకాండం లేవ్యాకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం అయిన తర్వాత కొత్త నిబంధన చదివి మళ్ళీ పాత నిబంధనకు రండి ఓకే కానీ లైఫ్లో బైబిల్ పూర్తి చేయాలి మీరు లైఫ్లో బైబిల్ పూర్తి చెక్ చెక్ మంచి ప్రశ్నే ఆదికాండం 35:10 నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేలు అని చెప్పి అతనికి పేరు పెట్టాను అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవుడు అని ఎందుకు పిలుస్తున్నారు ఇజ్రాయేలు అని పేరు మార్చిన తర్వాత అనేది మంచి ప్రశ్న అంటే ఒకటి మీరు అర్థం చేసుకోవాలి అబ్రాము ఎలా మార్చబడ్డాడు అబ్రహాముగా మార్చబడ్డాడు ఇస్సాకు పేరు మారలేదు అర్థమైంది కదా అబ్రాము అబ్రహాముగా మార్చబడ్డాడు ఇస్సాకు పేరే మారలేదు కానీ ఎవరి పేరు మారింది మళ్ళీ పితరుల్లో చెప్పండి యాకోబు పేరు మారింది యాకోబు పేరు ఏమని మారింది ఇస్రాయేల్ అని మారింది మీరు బైబిల్ బాగా చదివితే కొంతమందికి దేవుడు పేర్లు మార్చిన దగ్గర చాలా ఉంది కానీ అది వద్దు ఏదైనా సమాధానం చెప్పడమే కరెక్ట్ సో ఇస్సాకు యాకోబు అని వచ్చినప్పుడు యాకోబు అనేటువంటి మోసగాన్ని ఇజ్రాయేల్గా మార్చి రక్షించిన దేవుణ్ణి నేనే అని మండుచున్న పొదలో నుంచి యెహోవా దూతగా దేవుడు మోషేకు బయలుపరుచుకుంటాడు అర్థమవుతుందా అబ్రహాం ఇస్సాకు యాకోబులు అనేది బయోలాజికల్ నేమ్స్ భౌతికంగా వారికి ఉన్నటువంటి పేర్లు అవి వాళ్ళు మారిన తర్వాత ఇస్రాయేలు అనేటువంటిది అందరికీ అర్థం కాదు అది కొందరికి ఆ కాలంలోనే అర్థమవుతుంది అందుకనే పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకు యాకోబు యాకోబు అనే మోసగాన్ని ఇస్రాయేల్గా మార్చింది నేనే అందుకనే మీరు చదివితే ఇంకా ఇస్రాయేల్ అని పేరు మార్చినా కూడా అతని పేరు యాకోబనే ఉంటుంది మీరు చదవండి ఆదికాండంలో 35వ అధ్యాయంలో అతని పేరు మారినా కూడా అతని పేరు తర్వాత యాకోబు అని కూడా పిలవబడుతుంది ఎందుకంటే సందర్భాన్ని బట్టి యాకోబు అంటాడు సందర్భాన్ని బట్టి ఇస్రాయేల్ అంటాడు అందుకనే పూర్వీకులు ఎలాగున్నారు మీ పితరులు అబ్రహాం ఇస్సాకు యాకోబులుగా ఉన్నారు అందుకని దేవుడు ఆ విధంగా యాకోబు అనేటువంటి పేరు చెప్పాడు తప్ప మీరు అడిగిన ప్రశ్న తప్పే మాత్రం కూడా లేదు బాగా అడిగారు అందుకని ఇజ్రాయెల్ అని చెప్పకుండా అబ్రహాం ఇస్సాక్ యాకోబులు దేవుడు ఉన్నాడు ఓపెన్ చేసి పెట్టండి మీ క్వశ్చన్స్ అన్నీ కూడా
యవనస్తులకు జ్ఞానం రావాలంటే మొదట సామెతల గ్రంథం చదవాలా లేదా కీర్తనల గ్రంథం చదవాలంటే రెండు కూడా రాశారు కాబట్టి చెప్పేస్తున్నాను. బెలిగ్రహం గ్యాలు ఏం చెప్పారంటే మీకు అర్థమవుతుంది చెప్పేస్తే చాలు. మీరేం చదువుతారు రోజు అంటే నేను రోజు 5 కీర్తనలు చదువుతాను 5 అధ్యాయాలు సామెతల గ్రంథంలో చదువుతాను అన్నాడు. ఎందుకు బిల్లిగ్రహం గారు 5 కీర్తనలు చదువుతారంటే కీర్తనల గ్రంథంలో దేవుడితో మనం ఎలా ఉండాలి, దేవుడు మనతో మాట్లాడేది, ముఖ్యంగా మనం దేవుడితో మాట్లాడతాం, సామెతల గ్రంథంలో మనిషి మనిషితో ఎలా ఉండాలో మనం నేర్చుకుంటాం అని అన్నాడు. కాబట్టి మీరు మనుషులు మనుషులతో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలనుకుంటే సామెతల గ్రంథం చదవాలి, లేదు దేవునితో నేను ఎలా ఉండాలి అని అనుకుంటే కీర్తనల గ్రంథం చదవాలి. నువ్వు 66 పుస్తకాల్లో, ఉదాహరణకు చెప్తున్నాను, 65 పుస్తకాల్లో దేవుడు మాట్లాడితే ఒక పుస్తకమైన కీర్తనల గ్రంథంలోనే మనిషి దేవునితో మాట్లాడాడు. కాబట్టి మీరు దేవుడితో మాట్లాడాలనుకుంటే కీర్తనల గ్రంథం చదవండి, లేదు సాటి మనిషితో నేను జోసెఫ్ ప్రకాష్తో ఎలాగుండాలి, తనతో ఎలాగుండాలి, తనతో ఎలాగుండాలి, మీరు నాతో ఎలాగుండాలి, మన ప్రవర్తన సమాజంలో ఎలాగుండాలంటే అప్పుడు సామెతల గ్రంథం చదవాలి. ఓకేనా? వెరీ గుడ్. మీకు అర్థమైంది, తల ఊపారు, చాలా సంతోషం. ఆర్డర్లోనే తీసుకొస్తాను సార్. 1947కి ముందు క్రైస్తవ మతం లేదు, బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి క్రైస్తవ మతం ఉంది అని అంటారు. అది నిజమా సార్? 1947కి ముందు నుండి క్రైస్తవ మతం లేదా? నో నో నో. 2000 సంవత్సరాల కిందట 11వ అధ్యాయం 26వ వచనం మిమ్మల్ని తప్పట్టడం లేదు, బట్ చెప్తున్నా అంటే ఎవరు మీకు తప్పు చెప్పారంటున్నా. 11వ అధ్యాయం 26వ వచనం అపొస్తల కార్యముల గ్రంథంలో శిష్యులు మొట్టమొదటిగా అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. కాబట్టి 2000 సంవత్సరాల కిందటే యేసుప్రభు చనిపోయిన తర్వాతే 11వ అధ్యాయం 26వ వచనంలో అంత్యోకయ యాంటియోక్లో యేసుప్రభు శిష్యులను క్రైస్తవులు అని పిలిచారు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి క్రైస్తవ మతాన్ని మనం స్వీకరించామంటే ఇప్పటికి 75-76 సంవత్సరాల నోనోన 2000 సంవత్సరాల నుంచి మనం క్రైస్తవులమే. క్రైస్తవ మతం 2000 సంవత్సరాల నుంచి ఉంది. ఆమె క్లియర్? ఇప్పుడు వచ్చింది కాదు, ఇది 2000 సంవత్సరాల కిందటే క్రైస్తవ మతం ఉంది. పరిశుద్ధాత్మ కృపా వరాలు ఏవి? పరిశుద్ధాత్మ అన్య భాషలు ఉన్నాయా? యవనసుడు తీసుకోవలసిన జాగ్రత్తలు. ఓకే, ఆల్రెడీ చెప్పాను, బహుశా నిన్న మొన్న వినలేదేమో. పరిశుద్ధాత్మ వరాలు ఎక్కడున్నాయని చెప్పానంటే రోమాపత్రిక 12వ అధ్యాయంలో. యాక్చువల్లీ నేను మెసేజ్లో చెప్పాలి, మీరు అడిగారు, కొంత చెప్తాను, సాయంకాలం ఎక్కువ చెప్తాను, రండి. రోమాపత్రిక 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి. అవి చర్చిలో చేయటానికి వాడబడే వరాలు. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి. అవి చర్చి బయట సమాజానికి వాడబడేటువంటి వరాలు. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి. అవి సేవలో వాడేటువంటి పరిశుద్ధాత్మ వరాలు. వీటినే కృపావరాలని కూడా అంటారు. ఇక మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలోకి కనుక వస్తే అక్కడ 9 కృపావరాలు ఉంటాయి, అవే పరిశుద్ధాత్మ వరాలు. ఉదాహరణకు బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, భాషలు మాట్లాడే వరం, భాషలకు అర్థం చెప్పేటువంటి వరం, ప్రవచన వరం, స్వస్థత వరం, అర్థమవుతుందా అండి, ఆత్మల వివేచన వరం, అద్భుతాలు చేసే వరం, విశ్వాసం అనే వరం. ఎన్ని అయిపోయాయి? 9 అయ్యాయి. ఈ 9 వరాలే కృపావరాలు, పరిశుద్ధాత్మ వరాలు. ఇవి మొదటి కొరింథీ పత్రికలో ఇవన్నీ మనం బయట చేసేటువంటి వరాలు. లోపల చేసే వరాలు 12వ అధ్యాయం రోమాపత్రిక, అవే కృపావరాలు, పరిశుద్ధాత్మ వరాలు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ అన్ని భాషలు ఉన్నాయా? నిన్నే చెప్పాను ఉన్నాయి. పరిశుద్ధాత్మ అన్ని భాషలు ఉన్నాయా? టంగ్స్, చాలా క్లియర్గా చెప్పాను. పరలోక సంబంధమైన భాషలు మాట్లాడితే దేవుడితో మాట్లాడుతున్నాం. లోక సంబంధంగా మనము కన్నడ, తమిళ్, తర్వాత మరాఠీ, సింగలీస్, స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇవన్నీ కూడా హీబ్రూ, గ్రీక్ మాట్లాడుతుంటే భూలోక సంబంధమైనటువంటి భాషలను ఎర్త్లీ టంగ్స్ అంటారు. అవి ఇప్పటికీ కూడా ఉన్నాయి, తప్పనిసరిగా జరుగుతాయి. మీకు అర్థమవడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. మీ ప్రశ్నలు నా దగ్గర ఉన్నాయి, జవాబు చెప్తాను. మీకు అర్థమవడానికి నేను చేతులు ఫ్రీగా పెట్టుకున్నాను. ఒకసారి వినండి, మీకోసమే, మీరు అడిగారు కదా. కమ్యూనిస్ట్ కంట్రీలో ఒక బోధకుడు వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. జరిగిన విషయం చెప్తున్నా. కమ్యూనిస్ట్ కంట్రీలో బోధకుడు వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాక్యం చెప్తున్నాడు, ట్రాన్స్లేటర్ కావాలి కదా ఇంగ్లీష్లో మాట్లాడేవానికి. కమ్యూనిస్ట్ కంట్రీలో, రష్యా దేశంలో తర్జుమా చేయాలంటే ఎవరు కావాలి? ట్రాన్స్లేటర్ చెప్పండి. ఇంత యంగ్ పీపుల్ ఎంత ఫాస్ట్గా ఉంటారు, ఇంటర్ప్రిటర్ కావాలి కదా, తర్జుమా చేసేవాడు కావాలా? కావాలా లేదా? కావాలి కదా. ఈయన ఇంగ్లీష్లో చెప్తున్నాడు, రష్యా భాషలోకి ఎవరు చెప్పాలి? తర్జుమా, వెరీ గుడ్, ట్రాన్స్లేటర్ చెప్పాలి. ఇప్పుడు ఈ స్పీకర్ ఏం చెప్తారంటే, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ అస్ ఫ్రమ్ ఆల్ సిన్ అని చెప్పాడు. ఇక్కడ రష్యా భాషలో ఏం చెప్పాలి? యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను అన్నాడు.
ఈయన ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లిన్సెస్ అస్ ఫ్రమ్ ఆల్ సిన్ అన్నాడు. ఇతడేం చెప్పాలి? యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని చెప్పాలి. ఇప్పుడు వినండి, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లిన్సెస్ అస్ ఫ్రమ్ ఆల్ సిన్ అన్నాడు. ఇతడు ఏం చెప్పాలి? అదే చెప్పాలి. రష్యా భాషలో చెప్పలేదు, చెప్పలేదు. మళ్ళీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లిన్సెస్ అస్ ఫ్రమ్ ఆల్ సిన్ అని నేను చెప్పాడు. పక్కనున్న ట్రాన్స్లేటర్ చెప్పటం లేదు. బహుశా ఇతనికి వినిపించిందా లేదా అర్థమైందా లేదా అని భుజం మీద చేసి, బ్రదర్ ఐ సెడ్, సహోదరా నేను చెప్పింది ఏంటంటే ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ అస్ ఫ్రమ్ ఆల్ సిన్, అంటే యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తానంటే నో, నేను చెప్పను అన్నాడు. ఎందుకంటే మేము నమ్మను అన్నాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తాను నేను నమ్మను అన్నాడు. మేము నమ్మం, మేము కమ్యూనిస్ట్లం, రష్యాలో మేము యేసుప్రభు గురించి నమ్మం. యేసుప్రభు లేడు, దేవుడు లేడు, రక్తం లేదు, ఏమీ లేదు, మేము నమ్మం అన్నాడు. అప్పుడు ఈయన ఏం చేయాలి చెప్పండి? ఈయనకి ఏ భాష వస్తుంది? ఇంగ్లీష్ భాష వస్తుంది. ఏ భాష రాదు? రష్యా భాష రాదు. ఇప్పుడు మీటింగ్ చాలామంది ఉన్నారు, ఏమైపోతుంది? ఆగిపోతుంది కదా, వాక్యం ఆగిపోతుంది. నేను జోక్ చేయడం లేదు, నేను అలా అబద్ధాలు చెప్పను, జోకులు కథలు చెప్పను. పరిశుద్ధాత్మ ఇంగ్లీష్ స్పీకర్ మీద దేవుడు ఆత్మను కుమ్మరిస్తే ఇతడు రష్యా భాషలో వాక్యం చెప్పాడు. ఇతనికి వచ్చింది ఏంటి? ఇంగ్లీష్ భాష. చెప్పిన వాక్యం ఏ భాష? రష్యా భాష. అది అన్య భాష కూడా. మీకు అర్థమవుతుందా? చాలా డల్ ఉన్నారు మీరు, మార్నింగ్ నుంచి గమనిస్తున్నా, వెరీ డల్. ఏమంటా అనుకోండి, కానీ ఏది త్వరగా స్పందించలేదు. యూత్ ఎలాగుండంటే ఫాస్ట్గా ఉండాలి మీరు, మీరు ఆలోచించిన విధానం ఇవన్నీ కూడా. సో అన్ని భాషలు, పరలోక సంబంధమైన అన్ని భాషలు ఉన్నాయి, భూలోక సంబంధమైన అన్ని భాషలు ఉన్నాయి. మనకు కేవలం తెలుగు మాత్రమే వచ్చినా వేరే భాషల్లో ఆ టైంకు మనం వాక్యం చెప్పేటువంటి అన్య భాష కూడా దేవుడు మనకిస్తే వేరే భాషల్లో కూడా మనం తప్పనిసరిగా మాట్లాడగలం. కాబట్టి కృపా వరాల్లో అన్ని భాషల్లో రెండు రకాలు, టంగ్స్ హెవెన్లీ, టంగ్స్ ఎర్త్లీ. కాబట్టి అన్ని భాషలు ఎప్పటికీ ఉన్నాయి, మాట్లాడడం తప్పే మాత్రం కూడా లేదు. కాకపోతే పౌలు చెప్పాడు, భాషలకు అర్థం చెప్పేవాడు లేకపోతే మాట్లాడకండి అన్నాడు. అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్, భాషలకు అర్థం చెప్పేవాడు లేకపోతే మీరు మాట్లాడకండి అన్నాడు, అదనమాట. ఓకే, నెక్స్ట్. మీరు మడత పెట్టించే కంటే మొత్తం ఓపెన్ చేసిస్తే బాగుంటుంది, దీనికే టైం అయిపోతుంది. అలా ఇవ్వకూడదమ్మా, ఓపెన్ చేసి ఇవ్వాలి. మీరు నాలుగు మడతలు పెట్టేశారు. మంచి ప్రశ్నలాగా ఉంది ఇది. నేను పనిచేసే చోట హిందూ ముస్లిం కూడా ఉన్నారు. హిందూస్కి సువార్త చెబుతున్నాను, కానీ ముస్లిం సోదరులకు ఏ విధంగా వారికి సువార్త చెప్పాలి? మా డాక్టర్ సార్కి నాకు సువార్త, నాకు సువార్త విషయంలో సంభాషణ జరిగింది. ఆయన ముస్లిం, ఆయన చెప్పాడు బైబిల్లో కొన్ని మార్పులు జరగాలి అని చెప్పాడు. అంటే మీరు రాసిన భాషలోనే చదువుతున్నాను. ఆయనకు నేను, అంటే డాక్టర్ సార్కి, నేను ఏసే నిజమైన దేవుడు అని బలంగా చెప్పాలి. ఏ వాక్యం తీసుకొని చెప్పాలి? రైట్, చాలా సంతోషం. భారం ఉంది కాబట్టి ప్రశ్న రాశారు, ఐ అప్రిషియేట్ యూ. ఈజీగా సమాధానం చెప్తాను. హిందువులు మీ పనిచోట వర్క్ ప్లేస్లో ఉన్నారు, ముస్లింలు కూడా మీ వర్క్ ప్లేస్లో పనిచోట ఉన్నారు. హిందూస్కు వేరే విధంగా చెప్పాలి, ముస్లింలకు వేరే విధంగా చెప్పాలి. ఎలా చెప్పాలంటే, హిందువులు విగ్రహారాధన నమ్ముతారు, ఎక్కువ మంది విగ్రహాలు నమ్ముతారు, దేవుళ్ళు దేవతలను నమ్ముతారు. ముక్కోటి దేవుళ్ళు అంటే 300 కోట్ల మంది దేవుళ్ళు దేవతలు, ఆ పేర్లు కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు నమ్మేది విగ్రహాలను, రెండు సృష్టమును పూజిస్తారు. కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాలి మనం అనంటే, సృష్టి మీద ఆధారపడి బ్రతుకుతారు గనక, స్టార్టింగ్లో అంటే ఉదయం లేచింది మొదలుకొని వస్తాను, సూర్య నమస్కారం చేస్తారు, సూర్యునికి నమస్కారం చేస్తారు. సూర్యునికి నమస్కారం చేస్తున్నప్పుడు ఈ లోకాన్ని దేవుడే సృష్టించాడు, ఆ సూర్యుని మీరు పూజిస్తున్నారు. పెద్ద జ్యోతి అని ఆది కాండంలో ఉంది, సూర్యుడు అని అర్థం. చిన్న జ్యోతి అంటే చంద్రుడు అని అర్థం. ఆ తర్వాత జ్యోతులు అనేటువంటివి కూడా, ఈ నక్షత్రాలు అనేటువంటివి కూడా కనిపిస్తాయి. కాబట్టి పెద్ద జ్యోతి అనేటువంటి సూర్యుడిని మీరు ఆరాధిస్తున్నారు. ఎందుకు మోషే డైరెక్ట్గా సూర్యుడు అని రాయలేదంటే, సూర్యుడు అనేటువంటి వాడు హిందువులకు దేవుడు గనక, ఆ దేవుణ్ణి మనము బైబిల్లో దేవతగా, సూర్య భగవానునిగా, లేకపోతే భాస్కరునిగా, రవిగా చూపించిన వాళ్ళం అవుతాం గనక, నేను డైరెక్ట్గా పేరు రాయకుండా పెద్ద జ్యోతి అనేటువంటి మాట రాశాను. అంటే దేవత పేరు అక్కడ రాకుండా, మీరు పూజించేటువంటి దేవత దేవత కాదు, అది పెద్ద జ్యోతి. ఇట్స్ ఓన్లీ అ లైట్, ట్యూబ్ లైట్ ఉంది, బల్బ్ ఉంది. కాబట్టి అలాగ పెద్ద జ్యోతి అని ఒక జ్యోతిలాగానే, ఒక లుమినరీగా
నేను చూపించానని మోషే అంటాడు. కాబట్టి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య నమస్కారం మనం చేయకూడదు. ఆ సూర్యుని సృష్టించిందే దేవుడు అని బైబిల్లో క్లియర్గా ఉంది. ఇంకా మీకు చెప్పాలంటే రెండవదిగా యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు గిబియోనులో చంద్రుడు అయ్యాలోనులో ఆగిపోయాడు. కాబట్టి సూర్యుడు దేవుడు అవుతే యెహోషువ ఎలా ఆపుతాడు దేవుణ్ణి? సూర్యుడు దేవుడు కాదు, ప్రకృతిలో ఒక భాగం కనుక ఈ యెహోషువ ప్రార్థన చేసే సృష్టికర్త అయిన దేవుడు సూర్యుడిని ఆపేశాడు అని చెప్పాలి. ఇక మూడవదిగా సూర్యుని కోసమే చాలా చెప్పచ్చు. మూడవదిగా సూర్యుని కోసం ఏంటి అని అంటే బైబిల్ కేర్ఫుల్గా చదివితే మీరు బారా అనే పదం హెబ్రీ భాషలో సృష్టించను అని ఉంటుంది, ఆశా అనే పదం హెబ్రీ భాషలో చేసను అని ఉంటుంది. మొదటి అధ్యాయం పదహారవ వచనం ఆదికాండం చేస్తే దేవుడు నాలుగవ దినమున పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను అని ఉంటుంది, కానీ సృజించను అని ఉంటుంది. మరి సృజించింది ఆయనే కదా, చేయటం వేరు సృజించడం వేరు. మీకు అర్థమవుతుందా? చేయటం వేరే సృజించడం వేరే. లేని దానిలో నుంచి ఏదైనా చేస్తే అది సృజించడం అవుతుంది, ఉన్న దానిలో నుంచి ఏదైనా చేస్తే అది చేయటం అవుతుంది. ఆల్రెడీ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉన్నారు కానీ సృజించలేదు అని రాయబడలేదు, కానీ చేసెను అని రాయబడింది. కనుక ఎందుకు సూర్యుడు చంద్రుడు చేసెను నక్షత్రాలు చేసెను అని రాయబడింది కానీ సృజించను అని రాయబడలేదు అంటే అర్థం ఏంటంటే, అప్పటికి మీరు వినాలి మొదటి ఎన్ని రోజులు అయిపోయింది, నాలుగో రోజు చేశాడు అంటే ఎన్ని రోజులు గడిచింది? వెరీ గుడ్, మూడు రోజులు గడిచిపోయింది కదా. ఈ మూడు రోజులు సూర్యుడు ప్రకాశించినట్లుందా బైబిల్లో? ఎక్కడ కూడా లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే నాలుగో రోజు చేశాడు. ఎందుకు చేశాడంటే భూమి ఎందుకు నిరాకారముగా శూన్యముగా ఉంది చెప్పండి? సాతాను పైనుండి ఏమయ్యాడు, పడద్రోయ పడ్డాడు. కాబట్టి భూమి నిరాకారముగా శూన్యముగా ఉంది. అంతా కూడా ఏముంది, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుంది, కానీ ఏముంది అక్కడ, చీకటి ఉంది. ఎందుకు చీకటి ఉంది? సూర్యుడు ప్రకాశించంలేదు. సూర్యుడు లేడా ఉన్నాడు అప్పటికి? చూసారా, మీకే డౌట్. సూర్యుడు ఉన్నాడా లేదా మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు? ఉన్నాడు, ఉన్నాడు. మీరు అదకే వినట్లేదు సరిగా. నాలుగో రోజు చేశాను అంటున్నాడు అంటే ఆల్రెడీ సృజించి పెట్టాడు. పడిపోయినటువంటి సాతాను భూమి మీద ఉండి చీకటి అగాధ జలములు కమ్ముకున్నాయి. ఎందుకంటే సూర్యుడు ప్రకాశించటం లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, పడిపోయిన సాతాను అనే అపవాదికి నేనెందుకు వెలుగు ఇవ్వాలి అని సూర్యుడిని వెలుగు ఇవ్వకుండా ఆఫ్ చేశాడు, చంద్రుణ్ణి వెలుగు ఇవ్వకుండా ఆఫ్ చేశాడు, నక్షత్రాలను వెలుగు ఇవ్వకుండా ఆఫ్ చేశాడు. మెయిన్ ఫస్ట్ హిందువులు చూసేది పైకే, సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రాలని వీటిని ఆధారం చేసుకొని ముహూర్తాలు పెట్టుకొని పెళ్లిళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఎక్కువ పూజిస్తారు, ఆకాశాన్ని పూజిస్తారు. అర్థమవుతుందా? కాబట్టి అలాగా దేవుడే వాటిని కంట్రోల్ చేసి నాలుగో రోజున చేశాడని సూర్యచంద్ర నక్షత్రాలు పూజించి పెళ్ళిళ్ళు ముహూర్తాలు చేసుకునే వాళ్ళకి అది చెప్పండి హిందువులకి. రెండవదిగా భూమి భూదేవి కింద పడింది, భూమాత తింటది, భూమి పూజ అని హిందువులు మాట్లాడుతూనే ఉంటారు. ఈ భూమిని కూడా దేవుడే సృజించాడని, తర్వాత భూమి ఆకాశములు లయమవుతాయి, పంచభూతములు లయమవుతాయని పేతృపత్రికలు ఉంది. కాబట్టి భూమి కూడా లయమవుతుంది, భూమిని పూజించకండని కూడా వాళ్లకు మీరు చెప్పండి. అర్థమవుతుందా? ప్రకృతి చెట్ల దగ్గరికి కనుక వస్తే ఈ చెట్లన్నీ కూడా దేవుడే చేశాడని ఆదికాండ మొదటి అధ్యాయంలో ఉంది. కనుక జీవము కలిగినటువంటి దేవుడు ఎలాంటి వాడో 115వ కీర్తన చదివితే, మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ నామమును బట్టి నీకే స్తుతి మహిమ కలుగును గాక అనుంటి. ఆ విగ్రహాలు ఎటువంటివంటే కన్నులుండి చూడవు, ముక్కులుండి వాసన చూడవు, నోరుండి పలకవు, చెవులుండి వినవు, వాటి నోటిలో ఊపిరి లేశమైనా లేదు, చేతులుండి ఏమి పనిచేవు, కాళ్ళుండి నడవవు, వాటిని పూజించి వారు వాటి వంటి వారే. కాబట్టి జీవము లేని బొమ్మల్లో సార్ ఏమనుకోద్దండి, జీవము లేని బొమ్మల్లో మరి జీవము లేనప్పుడు అవి మనల్ని ఎలా రక్షిస్తాయి? కానీ ఈ దేవుడు జీవం గలవాడు, పైనుండి మనలాంటి అవయవాలతో దిగొచ్చాడు. కాబట్టే ఆయన నిజమైన దేవుడు రక్షకుడని, ప్రకృతిలో జీవం లేదు కానీ సృష్టిలో జీవం లేదు కానీ సృష్టికర్తలో జీవం ఉంది, ఆ కర్తే భూమి మీదకి మనిషిగా వచ్చాడని యేసుప్రభు గురించి హిందువులకు చెప్పచ్చు. మరి ముస్లింలకు ఏం చెప్పాలంటే మీరు వినాలి, ముస్లింలకు విగ్రహారాధనే ఉండదు అని వాళ్ళు చెప్తారు, కానీ వాళ్ళు విగ్రహారాధనే చేస్తున్నారు. బయటికి వెళ్తే మీ పాస్టర్ గారు పంపిస్తారు.
స్లమ్స్లో ప్రార్థన చేసినా వింటాడు, మరి ఏమనుకోద్దు, టాయిలెట్లో ప్రార్థన చేసినా వింటాడు. రెండు ఉదాహరణలు చెప్తాను. మీలాంటి ఒక అమ్మాయి ఒక్కతే రక్షణ పొందింది. రక్షణ పొంది నేను ప్రార్థన చేసుకోవాలంటే ఇంట్లో ఎవరో తల్లిదండ్రులు ఒప్పుకోవటం లేదు. ప్రార్థన బైబిల్ అంటే బాగా సివియర్గా కొట్టేస్తున్నారు. బాత్రూంలోకి వెళ్ళిపోయింది స్నానం చేసుకోవాలంటే బట్టలు పట్టుకొని టవల్ పట్టుకొని, కుళాయి ఆన్ చేసింది, షవర్ ఆన్ చేసింది, నీళ్లు పడుతుంటాయి కదా, నీళ్లు పడుతుంటే ఆ నీళ్ల శబ్దంలో ప్రార్థన వినపడకూడదని బాత్రూంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసింది. దేవుడు విన్నాడు. అది కూడా చెప్తున్నాను. సివి మాథ్యూస్ అని మాకు పెద్ద ప్రొఫెసర్, యూనియన్ బిబ్లికల్ సెమినరీ పూణేలో రిలీజియన్స్ బోధిస్తాడు, ఎక్సలెంట్ ప్రొఫెసర్. ఆయన అందరూ డాక్టర్లు వచ్చారు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడానికి. అందరితో ప్రార్థన చేస్తే వేషధారలాగా ఉంటుందని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. బాత్రూంలోకి వెళ్ళి నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అవుతుంది, ఏవా నాకు భయంగా ఉందని టాయిలెట్ దగ్గర కమోడ్ దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. నమ్మని నమ్మకపోయి ఆయన చెప్పిన సాక్ష్యం చెప్పు. దేవుని ఆత్మ టాయిలెట్లో సివి మాథ్యూస్ మీదకి దిగొచ్చింది. ఆయన ధైర్యంగా బయటకు వచ్చాడు. మనము నిజం చెప్తున్నాను. ఒక ఆమె ఇంకో మాట అనుకుందామా, నాకు కాన్స్టిపేషన్ ఉంది అయ్య గారు, మోషన్ అవ్వట్లేదు, చాలా హార్డ్గా అవుతుంది, నేను మోషన్ పాస్ చేయలేకపోతున్నాను అని అనింది. అమ్మ నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు స్వస్థపరుస్తాడంటే, నేను విశ్వాసంతో దేవా టాయిలెట్లోకి వెళ్తున్నాను, లెట్రిన్లోకి వెళ్తున్నాను, నాకైతే మోషన్ వస్తుంది కానీ హార్డ్గా వస్తుంది, కాన్స్టిపేట్ చేసింది, సో కాబట్టి నాకు మలబద్ధకం ఏర్పడింది కనుక నా వల్ల కావట్లేదు, మోషన్ రావట్లేదు, చాలా సఫర్ అవుతున్నా, మోషన్ అవుతే బ్లీడింగ్ అవుతుందంటే నువ్వు ప్రార్థన చేయమ్మా, నేను ప్రార్థన చేసి వెళ్ళిపోయా. ఆమె మీరు నమ్మండి నమ్మకం, లెట్రిన్లోకి వెళ్ళింది, టాయిలెట్లోకి వెళ్ళి, దేవా నాకు నిజంగా డైజెషన్ ప్రాబ్లమ్ ఏమో నాకు తెలియదు, మోషన్ అవ్వట్లేదు, మలబద్ధకం ఉంది, కాన్స్టిపేట్ చేసిందని ప్రార్థన చేస్తే అదే టాయిలెట్లో అప్పుడే ఫ్రీ మోషన్ అయిపోయింది. మన దేవుడు ఎక్కడైనా ప్రార్థన వింటాడు. కాబట్టి అల్లాలో ఉన్నటువంటి బలహీనత ఏంటో ముస్లింస్ సాఫ్ట్గా చెప్పాలి. మీ మతంలో తక్కువ సార్, ఆ మతం పేరు చెప్పట్లేదు, మీ ప్రాబ్లం రాకూడదని. ఫర్గివ్నెస్కి అంటే క్షమాపణకి మీ మతంలో స్కోప్ తక్కువ. మీ దేవుడు నచ్చితే విజయానికి క్షమిస్తాడు, జోసఫ్ ప్రకాష్ని శిక్షిస్తాడు. అంటే నేనేమో నరకానికి వెళ్ళాలి, విజయ పరలోకానికి వెళ్ళాలా, ఏ న్యాయం చేస్తున్నాడు మీ దేవుడు? అలా హార్డ్గా మాట్లాడద్దు, మీ దగ్గర చెప్తున్నాను ఈ మాట. ఇదాగా బాగా వినండి, ఒక పదం వాడతాను, ఏమో లుసుగులు చూపించాలి ఒక్కొక్కళ్ళలో, వాళ్ళ దేవుతులు దేవతల్లో లుసుగులు చూపించాలి. ఇదిరా లుసుగు, ఇదిరా బలహీనత అని చెప్తే అప్పుడు అటు కళ్ళు తెరుచుకుంటాడు, అర్థమవుతుందా? అలాగా మనం చాలా సాఫ్ట్గా ప్రార్థన పూర్వకంగా చెప్తే వాళ్ళు కూడా వింటారు. నేను మీతో హార్ష్గా మాట్లాడుతున్నా, కానీ మీ ఫ్రెండ్స్తో అలా మాట్లాడకండి. ముస్లిమ్స్తో తర్వాత హిందూస్తో అలా హార్ష్గా ఎప్పుడు మాట్లాడితే వాళ్ళు దేవుళ్ళకి రాదు. మనం ప్రేమతోనే మనం చెప్పాలి, ఓకేనా? బైబిల్ ఇలా మీరు రాసి చదువుతాను. బైబిల్లానుసారంగా జీవించడం యూత్కి చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఏ విధంగా పరిశుద్ధాత్మతో సహవాసం ఎలా చేయాలి?
బైబిల్ ప్రకారం జీవించడం అసాధ్యం అసంభవం మన వల్ల కాదు అది ఒక్క యేసు ప్రభుకే సాధ్యం యదార్థంగా చెప్తున్నా మన వల్ల కాదు వెరీ గుడ్ మీరు వింటున్నారు యేసు ప్రభుకే సాధ్యం మరి మనము మనుషులమైన మనం యూత్ కి చాలా కష్టం ఐ అగ్రీ విత్ యు యూత్ కి చాలా కష్టం శోధనలు ఎక్కువ వచ్చేది యూత్కే ఫీలింగ్స్ ఎక్కువ వచ్చేది యూత్కే డిజైర్స్ ఎక్కువ వచ్చేది యూత్కే లస్ట్తో కూడినటువంటి ఆశలతో కూడిన శోధనలు వచ్చేది కూడా యూత్కే ఎందుకంటే యవనంలో అన్ని అవయవాలు బాగా పనిచేస్తాయి ఒక వయసు వచ్చిన తర్వాత అవయవాలు పని చేయవు గనక యవన ప్రాయంలోనే శోధనలు ఎక్కువ వస్తాయి ఇప్పుడు చెప్తాను యూత్కి చాలా కష్టంగా ఉంది ఐ డూ అగ్రీ యవనస్తుల జీవితం చాలా కష్టం ఓపెన్గా మాట్లాడుతున్నాను అన్ని రకాల శోధనలు మనకి ఈ వయసులోనే అంటే యూత్లోనే వస్తాయి కానీ ఏ విధంగా పరిశుద్ధాత్మతో సహవాసం ఎలా చేయాలి ఇట్ ఈస్ వెరీ సింపుల్ పరిశుద్ధాత్మతో సహవాసం ప్రత్యేకంగా ఒక దగ్గరికి అనేది ఏమి ఉండదు ఎవ్రీడే యాజ్ యూ గెటప్ వేకప్ ఇన్ ద మార్నింగ్ తెల్లవారి లేచిన వెంటనే ఫస్ట్ సృష్టికర్త దగ్గరికి వెళ్ళాలి అంటే దేవుడి సన్నిధికి వెళ్ళి ఫస్ట్ మీ నేను చెప్తున్నాను వినండి స్తుతించి ఆరాధించండి పాటలు పాడండి దేవుడిని ఆరాధించండి తర్వాత బైబిల్ చదవండి మూడు ప్రార్థన చేసి నేను ఓపెన్గా చెప్తున్నాను ఎనీ ప్రాబ్లం ఎంత చెడ్డ ఆలోచన వచ్చినా చెడ్డ శోధన వచ్చినా భరించాలని పనికి మాలినటువంటి ఆలోచన శోధన శరీరాశ నేత్రాశ కలిగినా ఓపెన్గా మన చుట్టూ ఎవరు ఉండరు కనుక తలుపేసుకొని దేవా నాకు ఈ ప్రాబ్లం చాలా ఉంది వెరీ సివియర్ ప్రాబ్లం ఈ టెంప్టేషన్ చాలా ఘోరంగా ఉంది కాబట్టి నేను ఎలా జయించాలి నీతో గడిపితేనే నువ్వు పరిశుద్ధాత్మ నా మీదకి పంపిస్తేనే నేను శోధనలన్నీ కూడా జయించగలనని మన వీక్నెస్ ఉన్నదిన్నట్టుగా సిగ్గుపడకుండా దేవుందరు చెప్పాలి కానీ పొరపాటున కూడా నీ భార్య నీ భర్త నీ పిల్లలు తల్లిదండ్రులు వినకూడదు వింటే నీ పరువు పోతుంది నీ పరువు తీసేస్తారు నీ మర్యాద పోతుంది నా నిజంగా చెప్తున్నాను వీడు ఇలా కూడా చూడడానికి ఎలాగున్నాడు ఇంత పనికి మనోడు ఒక వ్యభిచారి ఒక జారి అని మనల్ని తిడతారు కాబట్టి ఎప్పుడు కూడా చెప్పకుండా నాకు ఈ ప్రాబ్లం ఉంది పరిశుద్ధాత్మదేవ నాకు హెల్ప్ చేయి నువ్వు నా మీదకి దిగితే నేను ఏదైనా జయించగలను నన్ను అభిషేకిస్తే ఏదైనా చేయించగలను పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసా భౌతికమైన ఈ శరీరం మాట వినదు కాబట్టి ఆత్మను దేవుడు పంపిస్తే ఆత్మ శరీరాన్ని కంట్రోల్లోకి తీసుకుంటే అప్పుడు మనం శోధనలు జయించడానికే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు ఆ విధంగా దేవుడితో సహవాసం ఎక్కువగా మోకాళ్ల ప్రార్థన ద్వారా మీరు శోధనలు జయించి పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తారు మీకు ఇంకా మంచి సీక్రెట్ చెప్తాను ఉపవాస ప్రార్థన చాలా బలమైన ప్రార్థన మీరు కనుక ఉపవాస ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు మీకు సాయం చేస్తాడు అలాగే మనం దేవుడితో సహవాసం చేయాలి అదే పరిశుద్ధాత్మతో సహవాసం పౌలు మొక్కుబడి ప్రకారం తలకు క్షౌరం చేయించుకుంటూ ఉంది క్రైస్తవులు మొక్కుబడి చెల్లించవచ్చా మీకు లంచ్ ఇక్కడ అయిపోద్దేమో చాలా ఉన్నాయి ఏం కావాలి లంచ్ కావాలా దేవుని మాట కావాలా వెరీ గుడ్ వైజాగ్లో ఏం చేస్తారంటే భోంచేసే వాళ్ళు వెళ్ళి భోంచేయండి అంటారు వాక్యం వినేవాళ్ళు వినండి అంటారు ఫుడ్ కావాల్సిన వాళ్ళు వెళ్ళి భోంచేస్తారు వాక్యం కావాల్సిన వాళ్ళు వచ్చి వాక్యం వింటారు సో మీకు కూడా చాయిస్ మీ ఇష్టమే ఓకే పౌలు మొక్కుబడి ప్రకారం తలను క్షౌరం చేయించుకున్నాడు ఉన్నట్లుంది బైబిల్లో క్రైస్తవులు మొక్కుబడి చెల్లించవచ్చా మంచి ప్రశ్నే ఇది కూడా చాలామందికి ఇబ్బందే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవులైన మనం కూడా మొక్కుబడి చేసుకోవచ్చు కానీ క్షౌరం గురించి కాదు మీసాలు తీసేస్తా గడ్డం తీసేస్తా హెయిర్ స్టైల్ మారుస్తా గుండు కొట్టించుకుంటా ఇలాంటి మొక్కుబడులు కాదు ఎలాంటి మొక్కుబడి అంటే దేవా నా ప్రార్థనకు జవాబు వస్తే నేను తప్పనిసరిగా నీకు గుడ్ షెపర్డ్ సంఘంలో 10,000 రూపాయలు కానుకలు ఇస్తా మొక్కుబడి 100,000 రూపాయలు ఇస్తాను కానుక మొక్కుబడి నా ఇల్లు సేల్ అవుతే తప్పనిసరిగా నీకు కొంత ఇస్తా మొక్కుబడి మా అమ్మ ఒక షాప్ నాకు రాసిచ్చింది 37 లక్షలు వచ్చింది నాకు 37 లక్షలు వచ్చింది 37 లక్షలు వస్తే నేను దశమభాగం తీసే దాంట్లో అదేం దశమభాగం కాదు నాకు రాబడి కాదు నాకు వచ్చిన దాంట్లో 375,000 తీసి ఇస్తాను దేవుడు కన్నాను నేను ఇచ్చేశాను అలాంటి మొక్కుబడి లేదా నేను సంపూర్ణ సేవకు వస్తాను మొక్కుబడి ఇంతసేపు ప్రార్థన చేస్తాను మొక్కుబడి బిల్లిగ్రహం గారు 2017 ఫిబ్రవరిలో చనిపోయారు నేను ఒక మొక్కుబడి చేసుకున్నా నేను చనిపోయేంత వరకు ప్రతిరోజు సాయంకాలం 5 నుంచి 6 వరకు ప్రార్థన చేస్తాను విజ్ఞాపన మొక్కుబడి అర్థమవుతుందా నేను సరదాగా మాట్లాడడంలా మీసాల్ షేవింగ్ మొక్కుబడి కాదు అది ఇప్పుడు లేదు గడ్డం మొక్కుబడి కాదు తల వెంట్రుకలు క్షౌరం చేసుకోవడం మొక్కుబడి కాదు అప్పుడు పౌలు ఎందుకు చేసుకున్నాడట అని మీరు అనొచ్చు కదా బాగా మీరు వినాలి పౌలుకు పెళ్ళైందని ఎక్కడ కూడా ఆధారాలు లేవు కదా సో కాబట్టి నాజీరు చేయబడినటువంటి వారు 6 నెలలు కానీ 1 సంవత్సరము కానీ జీవితాంతము కానీ నాజీరు చేయబడతారు 6 నెలలు మాత్రమే నాజీరు చేయబడిన తర్వాత తల వెంట్రుకలు తీసుకోవచ్చు నాజీరు చేయబడితే సంఖ్యాకాండం 6వ అధ్యాయం ప్రకారం తల వెంట్రుకలు క్షౌరం చేయకూడదు సమూయేలు కొంతవరకు నాజీరు చేయబడ్డాడు తర్వాత దిగిపోయాడు అందులోంచి సంసోను మాత్రం నాజీరు చేయబడ్డాడు అందుకని సంసోనుకి ఏం తీయలేదు
తల వెంట్రుకలు తీయలేదు. మీరు బైబిల్ చదవలేదు, చదివితే మీరు ఇప్పటి జవాబులు టక్ 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 అని వచ్చే. సంసోను తల మీద క్షౌరం చేయలేదు, అంటే గొంతు గీయించలేదు, ఇంతవరకు తల వెంట్రుకలు కట్ చేయలేదు. నాజీర్ చేయబడ్డాడు. నాజీర్కు కూడా పీరియడ్ ఉంటుంది, 3 పీరియడ్స్. 6 నెలల పీరియడ్ ఉంటుంది, సంవత్సరం పాటు పీరియడ్ ఉంటుంది, జీవితాంతం పీరియడ్ ఉంటుంది. పౌలుకి ఏదో పీరియడ్ ఉంది, ఆ పీరియడ్ అయిపోయింది కాబట్టి రక్షణ పొందినా కూడా యూదులు ఇస్రాయల్ నన్ను పాయింట్అవుట్ చేయకుండా నా మొక్కుబడి పూర్తి చేసుకుంటాను అని ధర్మశాస్త్రాన్ని ఆచరించడానికి వెళ్ళిపోయి అతడు క్షౌరం చేసుకుంటాడు. ఓకేనా? అది రెండు కూడా చెప్పాను. మూడవదిగా, హేబేలుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? హేబేలుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? మీ పాస్టర్ గారికి తెలియదు, మీ పెద్ద పాస్టర్ గారు లేట్ డ్రైవర్ అండ్ ఆర్ పీటర్ గారి సంఘానికి కాపరుకున్నప్పుడు మీ బుదారపేటలోని సమస్య వచ్చింది. సొంత అన్న తమ్ముడిని పెళ్లి చేసుకున్నాడు, మీ బుదారపేట క్రైస్తవులు పంచాయతీ అదుగా అరుగు మీద పెట్టారు. అప్పుడు మీ పాస్టర్ గారు హెచ్ఎంగా ఉన్నారు, ఎందుకురా ఇలా చేసావు, చెల్లెలు పెళ్లి చేసుకోకూడదు అంటే కయ్యం చేసుకున్నాడు కదా అన్నాడు మీ బుదారపేటలోనే. అప్పుడు మీరు పుట్టలేదు లేండి, నేనే చిన్నోడిని, కయ్యం చేసుకున్నాడు కదా అన్నారు. కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందంటే ఉన్నది ఉన్నట్టే చెప్పాలి, అప్పట్లో వేరే కుటుంబమే లేదు. ఆదాము, హవ్వ, ఆ తర్వాత కయ్యను, హేబేలు, మిగతా పిల్లలు కూడా పుట్టినట్లుంది. హేబేలు చనిపోయిన తర్వాత కయ్యను కూడా పిల్లలు, సారీ కయ్యను కూడా చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి కుటుంబంలో ఒకరినే అది కొనసాగించడానికి చేసుకున్నాడు, అది వాస్తవం. లేదు ఎవరినో చేసుకున్నాడంటే అప్పుడు దేవుడిని నేను తప్పు చేసిన వాడిని అవుతాను, అంటే ఇంకో కుటుంబాన్ని మేనరికం దేవుడు పుట్టించాడు అని అర్థం. నో, ఒక కుటుంబం మాత్రమే భూమి మీద ఉంది కాబట్టి కయ్యను తన సహోదరుని పెళ్లి చేసుకున్నాడు. అలా చేసుకోవచ్చా అంటే అది ఒక పెద్ద డిస్కషన్ అవుతుంది, మరి మిగతా క్వశ్చన్స్ అన్ని ఆగిపోతాయి. మీకు బయట నేను తప్పనిసరిగా భోజనం చేసే టైంలో సమాధానాలు చెప్తాను. ఓకేనా? దేవుడు చనిపోయి 3 రోజుల తర్వాత లేచాను కదా, మరి ఆ 3 రోజులు దేవుడు ఎక్కడున్నాడు, ఎవరితో ఉన్నాడు? ఓకే ఫైన్, మంచి ప్రశ్న అడిగారండి. 3 రోజులు అంటే యేసుప్రభు నిజంగా 3 రోజులు 3 రాత్రులు పగల్లో ఉన్నాడు, రాత్రులు సమాధిలో ఉన్నాడా? ఉన్నాడా లేదా? వాళ్ళ లెక్క వేరు, మన లెక్క వేరు. మనకు డేట్ ఎప్పుడు మారుతుంది చెప్పండి త్వరగా? రాత్రి 12కు మారుతుంది. యూదులకు ఇస్రాయల్కు రాత్రి 12 డేట్ మారదు. సన్డౌన్ టు సన్డౌన్ ఈజ్ 1 డే, సన్డౌన్ టు సన్డౌన్, సూర్యాస్తమయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు 1 రోజు. మనకు మిడ్నైట్ 12 టు మిడ్నైట్ 12 ఈజ్ 1 డే. రాత్రి 12కి ఈరోజు డేట్ ఎంత? ఆగస్ట్ 28. రాత్రి 12కు డేట్ ఏం మారుతుంది మనకు? ఆగస్ట్ 9. వెరీ గుడ్. 29 మారుతుంది. వాళ్ళకి అలా కాదు. మనకి ఎప్పుడు సన్సెట్ అవుద్ది? సారీ, కర్నూలులో 6:30 దాటుతుంది కదా, 6:30. 6:30కి వాళ్లకు 29 స్టార్ట్ అవుద్ది, సన్డౌన్ టు సన్డౌన్. ఎందుకంటే అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను అని ఆదికాండ మొదటి అధ్యాయంలో ఉండి. ఇప్పటికి కూడా సన్డౌన్ టు సన్డౌన్ వాస్తవానికి యూదులకు చెప్పాలంటే సనాతన యూదులకి, ఆర్థడాక్స్ జ్యూస్కి, వాళ్ళకు సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం సూర్యుడు అస్తమించింది మొదలుకొని మళ్ళీ సూర్యుడు అస్తమించేంత వరకే ఒక దినం. ఇప్పుడు లెక్క మీరు చెప్పాలి. నేను మిమ్మల్ని అడుగుతా, యేసుప్రభు ఎన్ని గంటలకు చనిపోయాడు? శుక్రవారం కాదు తల్లి, ఎన్ని గంటలకు చనిపోయాడు? గొప్పోళ్ళే మీరు, అరిస్టోక్రాట్ పిల్లలు మీరు అందరు. ఒకటి అడిగితే ఒకటి చెప్తారు, ఎన్ని గంటలకు చనిపోయాడు? 3కేనా? 3 గంటలకు ఏలి ఏలి లామాస భక్తాన్ని, నా దేవ నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచిన ఉంది? 20:46 వచనం మత్తయి సువార్తలో. మరి 3 అంటారు, ఆ మాట 3 గంటలకు మాట్లాడతా, మళ్ళీ మిగతా 3 మాటలు మాట్లాడాడు, తప్పికొనుచున్నాను నా కాదు అలగు తప్పికొనుచున్నాను, ఆ తర్వాత సమస్తము సమాప్తమైంది, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. మరి 3 గంటలకు 4వ మాట మాట్లాడితే మిగతా 3 మాటలు ఎప్పుడు మాట్లాడు సమాధిలోకి వెళ్ళా? మరి ఆలోచించండి, ఊరికే వాక్యం వినడం చెప్పడం కాదు, ఆలోచించండి. 3 తర్వాత చనిపోయాడు, 3:15 గల యేసుప్రభు చనిపోయాడు. వినండి, చనిపోగానే ఎవరు వచ్చి సమాధి చేశారు? ఇంకా అరిమతి యోసేపు, నికోదేవు, ఇద్దరు. అమ్మ ఇప్పుడు నీకు ఛాన్స్ వచ్చింది, ఏ రోజు చనిపోయాడు ఇప్పుడు చెప్పు హ్యాపీగా, ఇప్పుడు చెప్పు ఇంకా హ్యాపీ. నువ్వు శుక్రవారం చెప్పు, ఆ చెప్పు, శుక్రవారం చనిపోయాడా కదా, ఉండు, శుక్రవారం చనిపోయాడు కదా, కరెక్ట్. ఇప్పుడు నీ మాటకు వస్తున్నా, శుక్రవారం చనిపోయాడు. శుక్రవారం ఎప్పుడు చనిపోయాడు? 3:15, 3:20 చనిపోయాడు. ధర్మశాస్త్రం ప్రకారం చీకటి పడే లోపు ఏం చేయాలి? వెరీ గుడ్, సమాధి చేయాలి. కాబట్టి నికోదేము, అరిమతి యోసేపు ఏం చేశారు? ఇద్దరు వచ్చి యేసుప్రభుని తీసుకెళ్ళి సమాధి చేశారు, అంతే చీకటి పడలేదు. ఆ రోజు ఏం వారం? ఏం పడలేదు, ఏం అస్తమించలేదు. కాబట్టి ఎన్నో రోజు అది? మొదటి రైట్, 1వ రోజు మొదటి రోజు వెళ్ళి సమాధి చేశారు. చేసేసరికి శుక్రవారం సమాధి చేసేసరికి సూర్యుడు అస్తమించేలోపు ఎన్నో రోజు ఉన్నాడు సమాధిలో? రైట్, వెరీ గుడ్, 1 రోజు ఉన్నాడు. సాయంకాలం శుక్రవారం సూర్యుడు అస్తమించాడు. ఏ రోజు స్టార్ట్ అయింది? వెరీ గుడ్, 2nd డే శనివారం స్టార్ట్ అయింది.
అదే శనివారం సాయంకాలం వరకు ఎన్నో రోజు కంటిన్యూ అయింది, శనివారమే కంటిన్యూ అయింది. శనివారం సాయంకాలం సూర్యుడు అస్తమించాడు, ఏమైపోయింది, ఏం స్టార్ట్ అయింది? ఆదివారం. ఆదివారం ఎప్పుడు స్టార్ట్ అయింది? శనివారం సాయంకాలం సూర్యుడు అస్తమించినప్పుడు ఆదివారం స్టార్ట్ అయింది. ఎన్నో రోజు వచ్చింది? మూడో రోజు. ఆ లెక్క చొప్పున మూడు రోజులు యేసుప్రభు సమాధిలో ఉన్నాడు, అంతే. అది కరెక్టే. వాళ్ళ లెక్క వేరు, మన లెక్క వేరు. గతంలో 350 రోజులు సంవత్సరంలో ఉన్నాయి, మనకు గతంలో 365 రోజులు సంవత్సరంలో. గెగేరియన్ క్యాలెండర్ మనది, జూవిష్ క్యాలెండర్ వాళ్ళది. అర్థమవుతుందా? అదే అన్నమాట. ఇక్కడ దేవుడు చనిపోయి 3 రోజుల తర్వాత లేచను కదా, మరి ఆ 3 రోజులు దేవుడు ఎక్కడున్నాడంటే, బాబు ఎవరు అమ్మ ఎవరు రాశారో వినండి. యేసుప్రభు చనిపోయాడు కదా, చనిపోయినప్పుడు రెండో మాట ఎవరితో చెప్పాడు? నా దగ్గర కొంచెం వివరంగా ఉంటుంది జవాబు, ఊరికి అలా చెప్పను, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, అంటే అరటిపండు రుచి పెడతాను. ఎవరితో మాట్లాడాడు? దొంగతో. వెరీ గుడ్. ఏమని మాట్లాడాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. పరదేశం ఎక్కడుంది? అప్పుడు పైన ఉంది. మరి మీరు చూశారు, పరలోకం పైన ఉందా? పరదేశం పైన ఉందా? పరదేశం కింద ఉంది, తెలుసుకోవాలి మీరు. గుడ్ పార్ట్ ఆఫ్ హెడ్స్ అంటారు. పరదేశ కింద అబ్రహాం రొమ్మును అనుకున్న ధనవంతుడు రాశారు, ఎక్కడున్నాడు? భూమి కింద ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? భూమి కింద పాతాళంలో ఉన్నాడు. మీకు మాకు మధ్యలో ఏముందని చెప్పాడు? అగాధం ఉందన్నాడు. మరి మీరు ఎలా చెప్పారు పైన అని? ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు, ఎదురుగా ధనవంతుడు ఎవరు కనిపిస్తున్నారు చెప్పండి, నవ్వకండి. ఏం ఎవరు కనిపిస్తున్నారు? అబ్రహాం, అబ్రహాం రొమ్మును అనుకున్న లాజరు కనిపిస్తున్నాడు. అబ్రహాం లాజరును పంపించున్నాడు. అబ్రహాం లాజరును పంపించాడు, లాజరు కనిపిస్తాడా? అబ్రహాం కనిపిస్తాడు పైన ఉంటే. మరి కనిపిస్తున్నాడు? నో, రావడానికి వీలు కాదు, ఎందుకంటే మీకు మాకు మధ్యలో గల్ఫ్, అగాధం ఉంది అని అంటప్పుడు పరదేశం ఎక్కడ ఉంది? కింద ఉంది. ఇప్పుడు మీరు అడిగారు కదా, మరి ఆ 3 రోజులు దేవుడు ఎక్కడున్నాడు, యేసుప్రభు ఎక్కడున్నాడు? వినాలి కేర్ఫుల్గా. యేసుప్రభు చనిపోయి 7వ మాట పలుకుతాడు కదా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాను. చనిపోయి ఎఫ్ఎస్సి పత్రిక ప్రకారం ఆయన భూమి యొక్క కింది భాగములకు దిగిపోయి చెరను చెరగా కొనిపోయాను. రక్షింపబడిన దొంగను పట్టుకొని భూమి కింద ఉన్న పాతాళలోకానికి వెళ్ళి పాతాళములో ఉన్న పాత నిబంధన పరిశుద్ధులు, విశ్వాసులు, ఈవెన్ కొత్త నిబంధనలు యేసుప్రభు కాలంలో రక్షింపబడిన వాళ్ళందరినీ కూడా చెరపట్టి ఉంచింది కింద. కాకపోతే సాతాను అది మంచి పాతాళం, గుడ్ పార్ట్ ఆఫ్ హేడ్స్ అంటారు, పారడైస్ కింద ఉంది. వాళ్ళను పట్టుకొని యేసుప్రభు తర్వాత ఎక్కడ తీసుకెళ్ళాడంటే పరలోకానికి తీసుకెళ్ళి హెబ్రీ పత్రిక ప్రకారం అతడు అర్పించిన రక్తాన్ని అక్కడ చిందించి దేవుడి సన్నిధిలో ఆత్మలు అక్కడ పెట్టి మళ్ళీ రిటర్న్ అయిపోయి సమాధిలోనే ఉండి 3వ రోజు పునరుత్థానమై తిరిగి లేచి బయటకు వచ్చాడు. అంటే అతని ఆత్మ వెళ్ళిపోయింది, బాడీ సమాధిలోనే ఉంది, ఆత్మకార్యం జరిగించుకొని వచ్చి మళ్ళీ బాడీ అండ్ సోల్ అటాచ్ అవుతాయి. అంటే స్పిరిట్, ఆత్మ, శరీరం అటాచ్ అవుతాయి. మనం చనిపోయినప్పుడు కూడా బాడీ లోపలికి వెళ్ళిపోయి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తాయి రక్షింపబడితే, లేదంటే నరకానికి వెళ్తుంది. తీర్పు దినమందు మాత్రం మన ఆత్మ కూడా నరకంలోంచి బయటకు వచ్చి శవాన్ని లేపి కలిసి పర్మనెంట్గా 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత, ఈ ధవళమైన మహాసింహాసనం అయిన తర్వాత నరకానికి వెళ్తుంది. ఇప్పుడు కూడా యేసు ప్రభు పరలో కిందికి వెళ్ళి మంచి పాతాళంలోంచి, పారడైస్లోంచి తీసుకొని వెళ్ళి పరలోకానికి అప్పగించి తండ్రి అయిన చేతికి రక్తం అర్పించి మళ్ళీ కిందికి వచ్చి సమాధిలో ఉండి 3వ రోజు పునరుత్థానమై తిరిగి లేచాడు. ఓకే, క్లియర్గా చెప్పాను. రక్షణ పొంది క్యాస్ట్ సర్టిఫికేట్లో ఎస్సీ హిందూ అని పెట్టుకోవడం కరెక్టా రాంగా? 100% బై ఆల్ మీన్స్ రాంగ్. రాంగ్ నో. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మనకు ఎస్సీ సర్టిఫికేట్లు అనే ఉండకూడదు. ఎస్సీ హిందూ, ఎస్సీ మాల, ఎస్సీ మాదిగా ఇవన్నీ మనకు ఉండకూడదు. ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చి, నేను ఎస్సీని కాదు అని డిక్లరేషన్ ఇచ్చి, నేను క్రైస్తవుడని ఎస్సీ బెనిఫిట్స్ పోగొట్టుకుంటేనే మనం యేసు ప్రభుకు సాక్షిగా బ్రతుకుతాం. క్రైస్తవుడిగా ఉండి ఎస్సీ సర్టిఫికేట్లు పెట్టుకోవడం తక్కువ. క్రైస్త సేవియర్ స్టీల్ ప్లాంట్లో ఒక చర్చ ఉంది, వాక్యం చెప్తే చాలామంది కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, ఆఫీసర్సు ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చి మాకు వద్దు, బెనిఫిట్స్ వద్దని క్రైస్తవులుగా మారిపోయారు. నేను చాలామంది ఎస్సీలను మార్చా. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అంటే చాలా వాళ్లకు ప్రమోషన్లు వచ్చి మంచి డబ్బులు వస్తాయి. వాళ్ళందరూ కూడా నా వాక్యమైన దేవుని కృప రక్షణ పొందారు కాబట్టి దయచేసి ఎస్సీ పెట్టుకోదండి అమ్మా. మాల మాదిగా అనేది ఉండకూడదు. ఎస్సీ మనకు హిందూ, ఎస్సీ హిందూ ఏమి ఉండకూడదు. వాటి వలన దేవుడికి మహిమ కలగదు, మనం నరకానికి వెళ్తాం. జోక్ చేయట్లేదు, నేను చెప్తున్నా. యవనస్తులకు జ్ఞానం రావాలంటే మొదట సామెల్, యా ఇది ఆల్రెడీ చెప్పేశాను. ఇంట్లో చాలా బలవంతం వల్ల మారు మనసు పొందడం కరెక్టా బ్యాప్టిజం, లేదా మేము రెడీగా ఉన్నప్పుడు తీసుకోవడం కరెక్టా సార్? ఇంట్లో వాళ్ళ బలవంతం వలన
మారు మనసు పొందడం కరెక్టా, అంటే బాప్టిజం తీసుకోవడం కరెక్టా, ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తే, లేదా మేము రెడీగా ఉన్నప్పుడు తీసుకోవడం కరెక్టా? నువ్వు రెడీగా ఉన్నప్పుడు తీసుకోవడము కరెక్ట్ కాదు, వాళ్ళు చెప్పినప్పుడు కరెక్ట్ కాదు. నువ్వు నిజంగా మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని యేసు ప్రభుని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించిన వెంటనే బాప్టిజం తీసుకోవాలి. రక్షింపబడిన వాడు బాప్టిజం తీసుకొని బాప్టిజం తీసుకున్నవాడు, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడను. ఇంట్లో వాళ్ళ బలవంతంతో బాప్టిజం తీసుకోకూడదు. నువ్వు రెడీగా ఉన్నప్పుడు తీసుకుంటా అంటే నీ జీవితంలో నువ్వు రెడీగా ఉండవు, ఎప్పుడు వాయిదా వేస్తావు. నేను చేసిన ఒక పాపం చెప్తాను ఓపెన్గా. 83లో రక్షణ పొంది 87లో బాప్టిజం తీసుకున్నా, అంటే ఎన్ని సంవత్సరాలు లేట్ చేశాను? 83 to 87 అంత 4 ఇయర్స్. బెంజమిన్ అని సిఎస్ఐ చర్చి బిషప్ పాస్టర్ గారు ఉండేవారు. వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు మన దగ్గర రెంట్కు ఉండేవాళ్ళు మా ఇంట్లో. ఏ ఇప్పుడువై నువ్వు నిజమైన క్రైస్తవుడివే జోసఫ్ అని క్యాసెట్ వేసుకుని వచ్చి నా భుజం తట్టాడు. ఇప్పుడువై నువ్వు నిజమైన క్రైస్తవుడివి, రక్షణ పొంది 4 సంవత్సరాలు ఏం చేసావు? 4 సంవత్సరాలు నువ్వు బాప్టిజం తీసుకుంటే దేవుడిని దూరం చేసావు అనవసరంగా. ఇప్పుడువై నిజమైన క్రైస్తవుడు అన్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఒకరి బలవంతం వలన రక్షణ పొందకూడదు, బాప్టిజం తీసుకోకూడదు. ఒకరి నీ సొంతగా కూడా నువ్వు రెడీగా ఉన్నప్పుడు, అంటే నువ్వు ఎప్పటికీ రెడీ అవ్వవు. నువ్వు రెడీ అవుతుంటే సాతాను వెనక్కి అవుతూనే ఉంటుంది. నాలాగా నాకు అదే జరిగేది. సాతాను 4 సంవత్సరాలు వెనక్కి లాగింది. కాబట్టి నువ్వు రెడీ ఎప్పటికీ అవ్వవు, సాతాను నిన్ను లాగుతుంది. నువ్వు రక్షణ పొందిన వెంటనే ఆలస్యం చేయకుండా మీ పాస్టర్ గారితో ఇదే చర్చిలో ఎప్పుడైనా బాప్టిజం తీసుకోండి. ఇక్కడ బాప్టిజం తొట్టి లేదు, కుండి లేదని కూడా అందరికి వెళ్ళి తీసుకోవచ్చు, తుంగభద్రకి వెళ్ళి తీసుకోవచ్చు. రక్షణ పొందిన వెంటనే అప్పటికప్పుడే మనం బాప్టిజం తీసుకోవాలి. ఓకే, టైం అవుతుంది. నన్ను ఏం చెప్పమంటారు? మీరే చెప్పండి, మీరే చెప్పండి. కంటిన్యూ చేయాలా? ఫాస్టింగ్ ప్రేయర్ అవుద్ది మరి మీ ఇష్టం. సాతాను పరిశుద్ధుడైన దేవుణ్ణి శోధించింది. సాతాను పరిశుద్ధుడైన దేవుణ్ణి అంటే యేసు ప్రభుని శోధించింది. ఎస్, ఎటువంటి పరిశుద్ధాత్మ లేని మనము సాతాను జయించగలమా? ఎటువంటి పరిశుద్ధాత్మ లేని మనం జయించలేము. పరిశుద్ధాత్మ లేకపోతే ఉంటేనే జయిస్తాం. సింపుల్, అర్థమైంది కదా? కన్వర్స్లీ సాతాను మన దగ్గర పరిశుద్ధాత్మ లేకపోతే మనం జయించలేము. కన్వర్స్లీ వెన్ వీ హ్యావ్ హోలీ స్పిరిట్ అంటే మరొక విధంగా మనకు పరిశుద్ధాత్మ ఉంటే జయించగలం. యేసు ప్రభు కూడా ఎందుకు జయించాడు? పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి జయించాడు. యేసు ప్రభు కూడా 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయకపోతే, తన ఇష్టానుసారంగా నాకేంటి నేను దేవుని కుమారుని అనుకుంటే, యేసు ప్రభు కూడా సాతాను జయించలేడు. అతడు జయించకపోతే అతడు పాపం చేసిన వాడే. మనం కూడా రక్షణ ఎప్పుడు మనకు కలగదు. అందుకనే అతడు ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మను పొందుకున్నాడు కాబట్టే సాతాను జయించాడు. మనము కూడా పరిశుద్ధాత్మ లేకుండా సాతాను జయించలేము. పరిశుద్ధాత్మ ఉంటేనే సాతాను జయిస్తాం. ఆ పరిశుద్ధాత్మను బలంగా ఎప్పుడు పొందుకుంటామంటే ఎక్కువ ప్రార్థన చేయటం వలన పరిశుద్ధాత్మను పొందుకుంటాం. సార్, ప్రార్థన శక్తి పొందాలంటే ఏమి చేయాలి, ఏ విధంగా ప్రార్థించాలి? ప్రార్థన ఈ విధంగా చేయాలనేది ఏముండదు. చిన్న విషయం చెప్తున్నాను, నీ అక్కర్లన్నీ కూడా దేవుని దగ్గర, నీ సప్లికేషన్స్, నీ నీడ్స్, నీ రిక్వెస్ట్ ఏదైతే ఉన్నాయో అన్ని దేవుని దగ్గర పెట్టడమే. ప్రార్థనా శక్తి పొందాలంటే హెస్కెల్ గ్రంథంలో ప్రార్థనాత్మ విజ్ఞాపనాత్మ కుమ్మరిస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి అది పట్టుకొని దేవుడి సన్నిధికి వెళ్ళి మోకాళ్ళేసి, దేవా ప్రార్థించే వరము నాకు ఇవ్వు అని అడగాలి. ఎంకరేజింగ్ ఒక్క మాట చెప్తాను. శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అద్భుతాలు ఎలా చేసావు చెప్పు, చనిపోయిన వాడిని ఎలా లేపావు చెప్పు, పక్షవాతం ఉన్న వాళ్ళు ఎలా బాగు చేసావు చెప్పు, రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఎలా పంచిపెట్టి అద్భుతం చేసావు చెప్పు అని లేదు. నీలాగా బోధ ఎలా చేయాలి చెప్పు, ప్రసంగం ఎలా చేయాలి చెప్పు అని లేదు. మాకేం నేర్పించని అడిగారు? ప్రార్థన నేర్పించు అని అడిగారు. కాబట్టి మీరు కూడా మంచి అడిగారు ప్రశ్న. ప్రార్థన శక్తి పొందాలంటే ఏమి చేయాలంటే, మన మోకాళ్ళు వేసి నాకు ప్రార్థించే వరం ఇవ్వండి అంటే దేవుడు ప్రార్థనాత్మ విజ్ఞాపనాత్మ అనేది ఇస్తాడు. ఈ ఆత్మలు పొందుకున్నప్పుడు మనం ఎక్కువగా ప్రార్థన చేస్తాం. ఏ విధంగా ప్రార్థించాలి అంటే చాలా సులభంగా చెప్తున్నాను. దేవుడు ఏమై ఉన్నాడో ఆరాధిస్తే ఆయన ఔన్నత్యాన్ని బట్టి అది ఆరాధన. ఈ పాట ఇప్పుడు పాడాం కదా, ఆరాధనకు యోగ్యుడ నీ మేలులకై ఆరాధన. మేళ్ళను బట్టి దేవుణ్ణి ఎవరు ఆరాధించరు. యేసుపాల్ అనే వ్యక్తి కరెక్ట్గా రాయలే, లిరిక్ కరెక్ట్ కాదు, అది ట్యూన్ చాలా బాగుంది, లిరిక్ కరెక్ట్ కాదు. జ్యోతిరాజు దానికి పాట కట్టాడు, జేకె క్రిస్టఫర్ మ్యూజిక్ ప్లే చేశాడు. మేళ్ళను బట్టి దేవుణ్ణి ఎవరు ఆరాధించారు? మేళ్ళను బట్టి దేవుణ్ణి స్తుతిస్తారు. ఆయన ఔన్నత్యాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తారు. ఆయన చేసిన కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తారు. మన ప్రార్థనలకు వచ్చిన జవాబును బట్టి కృతజ్ఞత చెల్లిస్తారు. మనకు కావలసింది ప్రార్థనలు అడుగుతారు. ఇతరుల కొరకు నిస్వార్థంగా అడగటం
విజ్ఞాపన. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నేను నా గురించి అడగటం లేదు, ఇతరుల గురించి అడగాలి అని అనుకుంటున్నాను, కనుక విజ్ఞాపన అబ్రహాం చేసినట్టు నేను చేస్తాను, మోషే చేసినట్టు నేను చేస్తాను, సమూయేలు చేసినట్టు నేను చేస్తాను. కాబట్టి ఈ విధంగా ప్రార్థన చేసిన నిస్వార్థంతో వేరే వాళ్ళ కోసం ఎలా ప్రార్థన చేస్తామో అది నిజమైనటువంటి ప్రార్థన, దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. ఇంగ్లీష్లో ఒక భక్తుడు చెప్పాడు, సుధుమ గుమ్మరాల కొరకు అబ్రహాం విజ్ఞాపన చేస్తుంటేట అబ్రహాము ఆత్మకు చెమట పట్టిందంట. హిస్ సోల్ వాస్ స్వెట్టింగ్ లోపల, వెరీ గుడ్, అబ్రహాం ఆత్మకు చెమట పట్టిందంట. అంటే అంత విజ్ఞాపన దేవుడు సన్నిధిలో అబ్రహాం సుధుమ గుమ్మరాల కొరకు చేశాడు. ఓకేనా? రైట్. తర్వాత, ఏదేను వనములో మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని దేవుడు ఎందుకు ఉంచాడు? భూమి పుట్టినప్పటి నుంచి వస్తుంది ఈ ప్రశ్న. ఏదేను తోటలో మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షాన్ని దేవుడు ఎందుకు ఉంచాడు? అర్థమవడానికి మరొక ఉదాహరణ, మీకు పిల్లలు పుడితే త్వరగా పుట్టును కాక, మీ పిల్లలు పుడితే కింద పడుకు పెడితే దోగాడు తెలుతారు కదా, ఏం చేస్తారంట? పుస్తకం పెడతారంట, తిండి పెడతారంట, డబ్బులు పెడతారంట. పిల్లలు దోగాడుకుంటే ఎక్కడికి వెళ్తే? తిండి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఇటు పెద్ద తిండి పోతాడని డిసైడ్ అయిపోవచ్చు. బుక్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఇటు పెద్ద బాగా చదువుతాడు అనుకోవచ్చు. డబ్బులు దగ్గర వెళ్ళాడనుకోండి, ఇటు డబ్బు పిచ్చింది అనుకుంటారు. ఎగ్జాంపుల్ అర్థమవడానికి చెప్పాను. దేవుడు కూడా మనల్ని పరీక్షించాడు, ఆదాము హవ్వల్ని పరీక్షించి పండు తింటారా తినరా అని ఒక పరీక్ష పెట్టాడు. వాళ్ళ పరీక్షలో విఫలమయ్యారు, పండు తిన్నారు. అంతేకాదు, థియాలజీ ఆఫ్ చాయిస్ అంటారు, అంటే ఎంపిక చేసుకోవడానికి కూడా దేవుడు మానవునికి స్వేచ్ఛనిచ్చాడు. థియాలజీ ఆఫ్ చాయిస్, ఎంపిక చేసుకోవడానికి స్వేచ్ఛనిచ్చాడు. ఏం కావాలి? ఈ పండు తింటే చనిపోతావు. కన్వర్స్లీ అంటే తినకపోతే, చెప్పండి, తినకపోతే? పండు తింటే చనిపోతావు, తినకపోతే బ్రతుకుతావు. కాబట్టి ఏం కావాలో తీసుకున్నాడు. నేను బతకను, చస్తాను అని అనుకొని వెళ్ళిపోయి తిన్నాడు. చెప్పండి, పండు తిన్నాడు. తద్వారా ఆదాము ఏమైపోయాడు? ఆత్మీయంగా చనిపోయాడు. ఫస్టే చనిపోయాడు, ఆత్మీయంగా చనిపోయాడు. అందుకు పెట్టాడు. ప్రతిరోజు కూడా దేవుడు పెట్టే పరీక్ష అప్పట్లో వాళ్ళకు కూడా పెట్టాడు. వాళ్ళు విఫలమయ్యారు. సార్, నరకం ఉందా లేదా? లేకపోతే నేను గుడిసేపటి చర్చికి రాను కదా, నాకు అవస్థ అంత ఎందుకు? నరకం అమ్మా ఎవరు అడిగినా 100% నరకం ఉంది. లేకపోతే మనకి రిట్రీటే లేదు. ఎందుకు అవసరం చెప్పండి? లేనప్పుడు ఎందుకు ఈ బాధ? యేసు ప్రభువే రాడు. యేసుప్రభు శిలవ మరణమే లేదు, యేసుప్రభు సమాధే లేదు, యేసుప్రభు పునరుత్థానమే లేదు, యేసుప్రభు ఆరోహణమై స్థలం సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను అని అన్నాడు. మరి మనకు ఆ పరలోకమే లేదు. పరలోకం ఉంది, నరకం ఉంది, రెండు కూడా 100% ఉన్నాయి. యెహోవా సాక్షుల గురించి విన్నారా? యెహోవా సాక్షులు నరకం లేదని చెప్తారు. వాళ్ళు అనిహిలేషన్ అనేటువంటి డాక్టరీని వాడతారు. అనిహిలేషన్ అంటే అర్థం ఏంటంటే లయమైపోతారు, లయమైపోతాయి శరీరాల ఆత్మలన్నీ కూడా అనిహిలేట్ అయిపోతాయి, కాబట్టి ఇక నరకం అనేది లేదు అన్నారు. అందుకే చాలామంది ఆ బోధకు ఆకర్షితులై, అమ్మాయ నరకం లేదు, ఎలాగైనా బతికేయచ్చు, కాకపోతే యెహోవా దేవుని నమ్ముకుందాం అనుకొని నమ్ముకుంటున్నారు. నో, నరకం ఉంది. మీరు బైబిల్ చదవలేదు కాబట్టి నరకం ఉందా లేదా అని అడిగారు. 16వ అధ్యాయంలో ధనవంతుడు ఎక్కడికి వెళ్ళారు? పాతానికి వెళ్ళాడు. ప్రకటన గ్రంథం చదివితే నరక ఎవరున్నారు? నరకంలో అందరూ ఉన్నారు. అపొస్తల కార్యం గ్రంథంలో యూదా ఎక్కడికి వెళ్ళాడని పేతురు చెప్పాడు, నరకానికి వెళ్ళాడు. నరకం 100% ఉంది, 100% ఉంది. మీరు రక్షణ పొందకపోతే నరకానికి వెళ్తారు. కొన్ని చర్చిల్లో, ఓకే, కొన్ని చర్చిల్లో అంటే మీ భాష చదువుతున్నాను, కమ్మలు గాజులు మొదలగునవి ఏమీ పెట్టుకోరు. కొన్ని చర్చిల్లో పెట్టుకుంటారు. పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? మేరీ మాతను కొలవచ్చా? గాజులు కమ్మలు ఆభరణాలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? మేరీ మాతను కొలవచ్చా? ఫస్ట్ మేరీ మాతను కొలవకూడదు. మేరీ మాతను కొలవనే కొలవకూడదు. మేరీ మాతలో రక్షణే లేదు. మేరీ మాతే యేసుప్రభు రక్షకుడు అని పాట పడుతుంది లూకా సువార్త 1వ అధ్యాయంలో. కాబట్టి 100% మేరీ మాత నమ్ముకోకూడదు, ఆమె మీద విశ్వాసం ఉంచకూడదు అంతే. ఇప్పుడు గాజులు కమ్మలు ఆభరణాలు లేకపోతే వీటి కోసం వస్తున్నాను, ఇదంతా కూడా వ్యక్తిగత విషయమే. గాజులు వేసుకోవడంలో తప్పు లేదు, తీసినంత మాత్రాన సమర్పించుకున్నానని కాదు. కమ్మలు పెట్టుకున్నంత మాత్రాన పాపమని కాదు, తీసినంత మాత్రాన డెడికేట్ చేసుకున్నాను అనే మాత్రం కూడా కాదు.
కానీ ఏదైనా సరే మనము విపరీతంగా ఇతరులకు ఆకర్షణీయంగా ఉండకుండా ఇలాంటి వాటికి అంటే భౌతికమైనటువంటి అందానికి మనం ప్రాధాన్యతను ఇవ్వకుండా ఆంతరంగికమైనటువంటి ఆత్మకు అందము తెచ్చుకునే విధంగా ప్రాధాన్యతనిస్తే మంచిదని పేతురు చాలా క్లియర్గా రాస్తాడు. కాబట్టి అంత అవసరం లేదు. కొందరు చూసారా ఒక ఆవిడ 12 డజన్ రెండు డజన్లు ఆవిడ వస్తుంటే గల్ 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 అంటది, కింద కూడా గచ్చలే. నిజం చెప్తాను, మా చర్చిలో జల్ 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 సౌండ్ వస్తుంటుంది. వచ్చి కూర్చుందంటే అమ్మ కూర్చుందిలే అనుకుంటాం. ఎవరికి డిస్టర్బెన్స్ చెప్పండి, ఎవరికి డిస్టర్బెన్స్? యా, ఓవర్గా వేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. పెళ్ళికి ఒక ఉంగరం సరిపోద్ది, చెవులకు జస్ట్ కమ్మలు సరిపోతాయి, గాజులు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నన్ను అడగదు, అక్కరే లేదు, వాటి వల్ల వచ్చేది ఏం లేదు. కాబట్టి దాన్ని వదిలేసుకోవడం మంచిది. కానీ గాజులు వేసుకున్న వాళ్ళను కమ్మలు వేసుకున్న వాళ్ళను మనం విమర్శించడం, వాళ్ళ మీద ప్రసంగాలు చేయడం కరెక్ట్ కాదు. అలా చేయకూడదు, మనం తప్పేమీ లేదు. ఓకే, 8:26 రెండవ రాసుల గ్రంథంలో అహస్యా ఏలన ఆరంభించినప్పుడు అతని వయసు 22 ఏళ్ళు. రెండవ దినవృత్తాంతంలో 22:2 అహస్యా అతని స్టార్టెడ్ ఇస్ రెయిన్ ఇట్ 42. వై దిస్ మ్యాథమెటికల్ ఎర్రర్ ఇన్ ద బైబిల్? ఓకే, ఈజీ. రెండవ రాసులు 8:26 అతని వయసు 22 ఏళ్ళు ఏలన ఆరంభించినప్పుడు అని ఉంది. రెండవ దినవృత్తాంతాలు 22:22 అహస్యా స్టార్టెడ్ అప్ ఇస్ రెయిన్ ఇట్ 42 అని ఉంది. అంటే అతడు 42 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అతడు ప్రారంభించనటువంటి మాట ఉంది. వయసు కరెక్ట్గా 22 అయ్యి పాత నిబంధనలో రాసుల యొక్క లెక్కలను ఏ విధంగా కడతారంటే వాళ్ళు ఎంతకాలం పరిపాలించారు అనే దాన్ని కూడా లెక్కలోకి తీసుకొని ఏలను ఆరంభించను అప్పుడు అనేటువంటి మాట రాస్తారు. కాబట్టి 42 ఇన్ ఎ వే ఇస్ కరెక్ట్, వెన్ ఇట్ కమ్స్ టు ఏజ్ 22 ఇస్ కరెక్ట్, వెన్ ఇట్ కమ్స్ టు రెయిన్ 42 ఈజ్ ఆల్సో కరెక్ట్. ఎందుకంటే ఏలను ఆరంభించినప్పుడు తీసుకున్న దాన్ని బట్టి వెనక్కి వెళ్తే ఇంతకాలంలో ఇది జరిగింది అనేది పాత నిబంధన లెక్క. కాబట్టి వాళ్ళు ఆ విధంగా లెక్కలేసి రాస్తారు అర్థమవడానికి. తన పితరుల యొద్దకు చేరను అనేటువంటి మాట ఉంటుంది. అంటే అర్థమేంటి, పితరులు ఎక్కడికి వెళ్తే వాళ్ళు ఎక్కడికి ఒక విధంగా వెళ్ళింటారని అర్థం. కాబట్టి ఆ విధంగా దినవృత్తాంతాల్లో 42 సంవత్సరాల వయసులో ఈ స్టార్టెడ్ అప్ ఇస్ రెయిన్ అని ఉంది. బట్ వేరాస్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎర్రర్, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఎ స్క్రైబల్ ఎర్రర్, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఎ స్క్రైబల్ ఎర్రర్, ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాథమెటికల్ ఎర్రర్. ఎర్రర్ గణితంలో తప్పులు కాదు, లేకపోతే శాస్త్రులు రాసినప్పుడు ఎవరైనా రాసినప్పుడు కూడా తప్పులు కాదు. ఓల్డ్ టెస్ట్మెంట్ పద్ధతి క్యాల్కులేటింగ్ ఆఫ్ టైమ్ ఈజ్ సచ్, అంటే వాళ్ళు లెక్కేసిన విధానం అలాంటిది కనుక మొత్తం కలిపి రాస్తున్నారు. అక్కడ ఏలను ఆరంభించింది మొదలుకొని ఎన్ని సంవత్సరాలు ఏలాడు కలిపి 42 సంవత్సరాలు అనే మాట రాస్తున్నారు. ఓకే, దాదాపు అయిపోతూ వస్తున్నాయి, ఆకలి అవుతే వెళ్ళి భోంచేయండి, పర్లేదు. యా, అయిపోతున్నాయండి, దాదా అయిపోయాయా, కొన్నే ఉన్నాయి. అబ్రహాముకు శారాతో సంతానం కానప్పుడు తన దాసైన హాగరును సంతానం కొరకు పంపించను, తనకు పుట్టిన కొడుకు ఇష్మాయిల్, రైట్? కొందరు ఇలా అంటారు, ఏమంటారంటే ముస్లిం వాళ్ళు మన బైబిల్లోనే ద్వారా వచ్చింది అనే మతం. ఎస్, ఎవరు కాదన్నారు? ఎస్, యువర్ రైట్. అబ్రహాముకు మొత్తం 3 భార్యలు. మొదటిది శారా, లీగల్ వైఫ్. ఎవరు మాత్రమే పుట్టారు? ఇస్సాక్. తర్వాత కాంకుబైన్, అంటే ఉంపుడుగత్తెలాగా ఎవరున్నారు? కాంట్రివెన్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే నాకు పిల్లలు పుట్టినప్పుడు దీని ద్వారా నీకు పిల్లలు పుడతారని శారా ఏం చేసింది? హాగర్ను పంపించింది. అబ్రహాం కూడాడు శారాను, ఎవరు పుట్టారు? ఇష్మాయిల్ పుట్టి. అబ్రహాముకు శారా చనిపోయిన తర్వాత మళ్ళీ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఇస్సాకు పెళ్ళయ్యాక కెతురాను పెళ్లి చేశాడు. ఆ కెతురాకు 6 మంది పిల్లలు పుడతారు. ఈ మిద్యానీలు మోషే మామ కూడా కెతురా సంతానం, అబ్రహాం సంతానం, కెతురా సంతానం. మోషే ఎవరి సంతానం? అబ్రహాం శారా సంతానం. అబ్రహాం కెతురా సంతానం ఎవరు? మిద్యానీయులు, అంటే ఇత్రో అనేటువంటి అతను. ఇప్పుడు విషయానికి వస్తున్నాను, ఈ ముస్లింలు ఇష్మాయిల్ ఉన్నారు కదా, వీళ్ళందరూ వాస్తవానికి అబ్రహాం సంతానమే. అబ్రహాముకు హాగర్కు పుట్టిన వాళ్ళే ఇష్మాయిలీలు, ముస్లింలు కూడా వాళ్లే. ఎస్, వాళ్ల నుంచే వచ్చారు. వాళ్లకు పితరుడు అబ్రహామే,
ఇశ్రాయేలుకు యూదులకు పితరుడు అబ్రహామే, మనకు ఆత్మీయ పితరుడు అబ్రహామే. మనం డైరెక్ట్ అబ్రహాం సంతానం కాదు, మనము ఇసుక రేణువులు, వాళ్ళు మనం ఆకాశంలో నక్షత్రాలు. కాబట్టి యూదులు, ముస్లింలు, మిద్యానీయులు అందరూ కూడా అబ్రహాం సంతానమే. ఎస్, ముస్లింలు బైబిల్లో ఉన్నారు, దేవుడు వారిని కూడా ఆశీర్వదిస్తాను అన్నాడు. ఈరోజు చెప్పాలంటే మార్నింగ్ కూడా ఒకరితో ఫోన్లో అదే చెప్పాను, గల్ఫ్ కంట్రీస్ చాలా గొప్పగా దీవించబడ్డాయి, ముస్లింలను దేవుడు దీవించాడు, కానీ దే హ్యావ్ ఓన్లీ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్, నాట్ స్పిరిచువల్ బ్లెస్సింగ్. వారికి ఆర్థిక పరమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయే తప్ప ఆత్మీయ ఆశీర్వాదాలు ముస్లింలకు లేవు. వాళ్ళ దగ్గరకు ఉన్నంత డబ్బు లేదు. ప్రపంచానికి 38-40% ఆఫ్ ఫ్యూయల్ ప్రపంచానికి ఇచ్చేది ఒక్క సౌదీ అరేబియానే ఇస్తుంది. ఈరోజు నీ బండి నడుస్తుందంటే సౌదీ అరేబియా, వాళ్ళు ఇచ్చే ఫ్యూయల్ ఇంధనం ఉంది కదా. ప్రపంచానికి దాదాపు 48% ఫ్యూయల్ వాళ్ళే ప్రపంచానికి ఇస్తున్నారు. వాళ్ళని దేవుడు బ్లెస్ చేశాడు, మాట తప్పలేదు. హాగర్కి ఏం చెప్పాడు? ఈ సంతానమును గొప్ప చేస్తాను అన్నాడు. ఎస్, వాళ్ళు బైబిల్లో ఉన్నారు, బైబిల్ నుంచి వచ్చారు. ఈరోజు వాళ్ళకున్న ఆశీర్వాదం మన దేవునిదే, వాళ్ళ పితరుడు ఎవరో కాదు, మన ఆత్మీయ పితరుడు ఏంటంటే అబ్రహామే. మొసరి పట్టుకో ఇవ్వండి. యా అయిపోయినవి ఇచ్చేస్తున్నాను. ఇదిగోమ్మా, అంటే ఇక్కడ ఉంటే కన్ఫ్యూజన్ అందుకని. ఇక్కడ 2-3 ఉన్నాయండి, అంత అయిపోయింది. మీది రాకపోతే నన్ను అడగండి, ఎక్కడైనా మిస్ అవుతే గాలికి పడిపోయింటే చూస్తాను. ఓకే, సువార్త ఎలా చేయాలి, సువార్త ఎలా ఉండాలి, సువార్త ఎలా చేయాలి, ఏముందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రక్షణ పొంది బాప్టిజం తీసుకొని ఉండాలి, విశ్వాస అయి ఉండాలి. అప్పుడు మీరు సువార్త వెళ్ళిపోయి ప్రకటించాలి. ఆ సువార్తలో కంపల్సరీ ఏదేదేదేదో కథ కాదు. మా వైజాగ్లో ఒక ఆవిడ చెప్పింది, కరపత్రం ఇలా ఇచ్చుకుంటూ, యేసుప్రభు నమ్ముకో, నీకు మిక్సీ ఇస్తాడు. యేసుప్రభు నమ్ముకో, వాషింగ్ మెషిన్ ఇస్తాడు. యేసుప్రభు నమ్ముకో, ఫ్రిడ్జ్ ఇస్తాడని చెప్పింది. ఒకటి కొట్టి వెనికిరా అని చెప్పాం, అదే సువార్త. అలా చెప్పింది, జోక్ చేయడం లేదు. యేసుప్రభు నమ్ముకో, ఫ్రిడ్జ్ వస్తుంది, వాషింగ్ మెషిన్ వస్తుంది, మిక్సీ వస్తుందని చెప్పింది. రాకపోతే, రాకపోతే అంటే అలా చెప్పకూడదు. చాలామంది అలా చెప్తారు, నో, ఎప్పుడు కూడా చెప్పకూడదు. ఏం చెప్పాలి వినండి, కన్యకకు యేసుప్రభు పుట్టాడు, మనం తల్లిదండ్రులకు పుట్టాం. మన శరీరానికి బదులు, యోసేపు శరీరానికి బదులు దేవుడు తన ఆత్మను ఆమె గర్భంలోకి పంపిస్తే, ఆత్మ గర్భమును దాల్చేటువంటి శక్తినిస్తే, అప్పుడు ఆమె ఎవరు, కన్యక అనేటువంటి మరియలో ఆత్మ ద్వారా గర్భం ఏర్పడింది, ఫీటస్ ప్రెగ్నెన్సీ ఏర్పడింది. ఆ పవిత్రమైనటువంటి కన్యకకు గర్భం ధరిస్తే ఆ గర్భంలో యేసుప్రభు వచ్చాడు గనక పాపరహితుడు కారణం కన్యకకు పుట్టాడు అని స్టార్ట్ చేయాలి. 2, పరిశుద్ధ జీవితం జీవించాడు, పాపరహితుడు, ఎక్కడ కూడా పాపం చేయలేదు. పౌలు చెప్పాడు, యోహాను చెప్పాడు, యేసుప్రభు కూడా చెప్పాడు అతనిలో పాపం లేదని, కాబట్టి అతడు పాపరహితుడు అని చెప్పాలి. 3, మనకు స్వస్థత కావాలంటే దెబ్బలు పొందాడు, 39 కొరడ దెబ్బలు, కాబట్టి మనకి ఈరోజు వరకు కూడా స్వస్థత కలుగుతుందని చెప్పాలి. 4, మనం చేసిన పాపాల కొరకు రక్తం కార్చాడు, ఆ రక్తంలో ఉన్న పాపాలు కడుక్కోవచ్చు, శరీరంలో దెబ్బలు పొందాడు, స్వస్థత పొందొచ్చు, చివరికి ఆయన సమాధిలో సమాధి చేయబడ్డాడు, 3వ రోజు పునరుత్థానం ఎందుకు లేచాడంటే మనకు నిరీక్షణ కలగ చేయడానికి, మనం కూడా చనిపోతే తిరిగి లేవడానికి, చనిపోయిన ఆరోహణం ఎందుకు అయ్యాడంటే మనకు స్థలం సిద్ధపరచడానికి, కారణం మనం కూడా చనిపోయి తిరిగి లేచి అదే స్థలానికి వెళ్ళటానికి అని సువార్త. కన్యక జన్మ, పరిశుద్ధ జీవితం, ఆయన బోధలు, వాక్యము, ఆ తర్వాత ఆయన అద్భుతాలు, స్వస్థతలు, శిలువ మరణం, వైక్యారియస్ డెత్, ఇవన్నీ కూడా చెప్పి అందరూ తాగిపోకూడదు. సమాధి, పునరుత్థానం చెప్పాలి, ఆరోహణం చెప్పాలి, పరలోకం చెప్పాలి, 2వ రాకడ గురించి చెప్పాలి. ఇదే సువార్త. ఇదంతా కంప్లీట్గా చెప్పండి, వినేవాడు నిజంగా రక్షింపబడతాడు. వింటున్నారా లేదా అని డిస్కరేజ్ అవ్వద్దు. చాలామంది వినరు. పొద్దున వాక్యం మీరు విన్నారేంటి? నిన్న పొద్దున వాక్యం విన్నారు, ఇద్దరు ఆడులు బాగా నిద్రపోయారు అక్కడ, వాళ్ళు విన్నారా? నేను చూశాను మీ చర్చలో ఇద్దరు నిద్రపోయారు, వినరు కొందరు అంతే. మీరు విన్నారు, నిన్న రాత్రి చాలా బాగా విన్నారు. ఈరోజు పొద్దున మీకు అంతగా అర్థమవ్వాలి, నాకు అర్థమైపోయింది మీకు సరిగా అర్థమవట్లేదు వాక్యం అని చెప్తున్నాను. అందరూ వినరు, కానీ అది సువార్త. అలాగ యేసుప్రభు గురించి, ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫస్ట్ ప్రయారిటీ, దెన్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. 2వ రాకడ ఉంది, జాగ్రత్త. రక్షణ పొందకపోతే నరకానికి వెళ్తారు, రక్షింపడితే యేసుప్రభు నమ్ముకొని పరలోకానికి వెళ్తారని చెప్పాలి. అది సువార్త, అలా చేయాలి. అండ్ సువార్త ఎలా ఉండాలంటే 2 కదా, సువార్త ఎలా చేయాలో చెప్పాను. మనం సువార్త ప్రతిరోజు వెళ్ళాలమ్మా. మీరు మీ సంఘం తరపున వెళ్ళండి, మీ పాస్ట్ గారు రాలేకపోవచ్చు బై వర్చ్యూ ఆఫ్ ఏజ్, వయసుని బట్టి, బట్ మీరు అందరూ కూడా కలిసి సువార్తకి వెళ్ళాలి.
ప్రతి వారం స్వార్థకి వెళ్ళాలి. ఎరుసలేం చూసారా, కర్నూలులో ఎరుసలేం తెలుసా ఎక్కడుంది? మౌర్యం దగ్గర ఎరుసలేం, హందిరి పక్కన ఉంది కదా. వాళ్ళు ప్రతి ఆదివారం, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ప్రతి ఆదివారం స్వార్థ చేస్తారు. కోల్ సెంటినల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఉందా, ప్రతి ఆదివారం స్వార్థకి వెళ్తారు. స్టాండన్ చర్చ్ ప్రతి ఆదివారం స్వార్థకి వెళ్తారు. నజరీన్ చర్చ్ విశాఖపట్నం మేము ప్రతి శనివారం స్వార్థకి వెళ్తాం. మీ పాస్ గారు రానవసరం లేదు, ఆయన ఇష్టం వస్తే రావచ్చు లేకపోతే లేదు, కానీ మీరు మాత్రం సువార్తకి వెళ్ళాలి. అలా సువార్త చేయాలి. వాస్తవం చెప్పాలంటే ప్రతిదినము సువార్త ప్రకటించాలి. ప్రతిదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అని ఎక్కడుంది? కీర్తనల గ్రంథంలో ఉంది. కాబట్టి సువార్త ఎలా చేయాలంటే ఎప్పుడో పీరియాడికల్గా కాదు, ప్రతిరోజు కూడా సువార్త చేయాలి. ఓకే, హిందూ మతం ముస్లిం మతం ఎలా రూపొందించబడ్డాయి? వారు రచించినటువంటి భగవద్గీత, రామాయణం, ఖురాన్ మొదలగు నిజమేనా? ఓకే, ఓపెన్గా చెప్పేదా. హిందూ మతం ఎక్కడ స్టార్ట్ అయిందంటే 11వ అధ్యాయం ఆదికాండం బాబేలు గోపురం కట్టినప్పుడే స్టార్ట్ అయింది. నిమ్రోద్ అనేటువంటి వాడు ఉన్నాడు కదా, నిమ్రోద్ పరాక్రమము గల వేటగాడు. ఆ నిమ్రోద్ భార్య సెమరిమస్ అని ఉంటుంది. ఆ సెమరిమస్కు మరొక పేరు ఏంటంటే ఆకాశపు రాణి. ఆకాశపు రాణి అంటారు, ఇర్మియా గ్రంథంలో కూడా ఉంటుంది. నిమ్రోద్ భార్య సెమరిమస్, వాళ్ళిద్దరికి పుట్టిన కుమారుడు తమ్మూజ్. నిమ్రోదు పరాక్రమం గల వేటగాడు చనిపోయిన తర్వాత విగ్రహారాధన హిందూ మతాన్ని స్టార్ట్ చేసిందే నిమ్రోద్, బాబేల్ గోపురం దగ్గర స్టార్ట్ అయింది. భర్త చనిపోయాడు కదా అని ఎవరు మిగిలింది ఇప్పుడు? భార్య. పేరు గుర్తుందా? వెరీ గుడ్, సెమరిమస్. కొడుకు పేరేమి? తమ్మూజ్. ఎస్, బైబిల్లో ఉంది తమ్మూజ్. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఆదాంతో ఏం చెప్పాడు? స్త్రీ సంతానము నుంచి వస్తాడు అని చెప్పాడు. చెప్పాడా? స్త్రీ సంతానం అని చెప్పాడు. స్త్రీ సంతానం అన్నప్పుడు కింద ఫుట్ నోట్స్లో ఏముంటుందంటే ఆయన అనే మాట ఉంటుంది. అంటే పైన ఫెమినైన్ జెండర్ స్త్రీలింగం ఉండి కింద మ్యాస్కులైన్ జెండర్ పుంలింగంలో ఫుట్ నోట్స్లో కనిపిస్తుంది. కాబట్టి ఎవరు ఇక్కడ అంటే మెస్సియా, యేసుప్రభు గురించి. ఈ సెమరిమస్ అనేటువంటి నిమ్రోదు భార్య ఏం చేసిందంటే, ఓహో, ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాముతో మెస్సియా పుడతాడు అనే ప్రవచనం నాకు కొడుకు గురించే చెప్పాడు దేవుడు అని సెమరిమస్ తమ్ముణ్ణి, సారీ తమ్మూస్ అనే కుమారుణ్ణి దేవుణ్ణి చేసి, కుమారుణ్ణి దేవుడు చేసి కుమారుడు అనే దేవుడికి యాజకురాలుగా మారిపోయి కుమారుణ్ణి మొక్కేటట్టుగా చేసింది. మొక్కేటట్టుగా చేస్తే వాళ్ళ నాన్నలాగా వాడు కూడా పరాక్రమ వేటగాడు అనుకొని అడవిలోకి పంపిస్తే, ఒక ఎలుగుబంటి దాడి చేసి చంపేస్తే, చనిపోయినా నా కుమారుడు లేచాడని ప్రచారం చేసింది యేసుప్రభు పునరుత్థానం లాగా. అప్పుడులోనే తమ్మూస్ అనేటువంటి వాడు, అలాగ చాలామందిని కూడా తన కుమారుడైన తమ్మూజు అనేటువంటి వాని వైపుకు నిమ్రోదు భార్య సెమరిమస్ తిప్పుకుంది. అప్పటి నుంచి బాబేలు గోపురం ఆదికాండం 11వ అధ్యాయం నుంచి హిందూ మతం స్టార్ట్ అయింది. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ చెప్తున్నారు. రెండోది ఏమి అడిగారు? ముస్లిం మతం ఎలాగొచ్చింది అని అన్నారు. ముస్లిం మతం వాస్తవానికి ఎప్పుడొచ్చిందో తెలుసా? 6th century, ఇదే క్రీస్తు శకం 6వ శతాబ్దంలో వచ్చింది. అంటే 1400 సంవత్సరాల కిందట ముస్లిం మతం అనేది వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది అంటే ప్రాఫెట్ మహమ్మద్ ద్వారా వచ్చింది. మీరు ఇప్పుడు ఏమడిగారంటే, వారు రచించినటువంటి భగవద్గీత, రామాయణం, ఖురాన్ మొదలగునవి నిజమేనా? ప్రాఫెట్ మహమ్మద్ చెప్పాడు. ఓకే, ఆ ప్రాఫెట్ మహమ్మద్ ఏమనుకోలేదు, ఇందాక మీ మాస్టర్ ఏదైనా ఓపెన్గా మాట్లాడింది అని చెప్పాడు. అందుకే మైక్ కూడా వాడు కూడా మాట్లాడుతున్నాడు. ఆ ప్రాఫెట్ మహమ్మద్ ఏం చెప్పాడంటే, నేను గుహలోకి వెళ్ళినప్పుడు చీకట్లో నాకు అల్లా కొన్ని రెగ్యులేషన్స్ ప్రత్యక్షీకరణలు ఇచ్చాడు. అందరికి వినిపిస్తుందా? కొన్ని రెగ్యులేషన్స్ ప్రత్యక్షీకరణలు ఇచ్చాడు. ఆ ఇచ్చిన ప్రత్యక్షీకరణ డంజన్లో చీకటి గదిలో కేవలం గుహలో ఇచ్చాడంటే ఏం చేయాలంటే అన్నా, నెంబర్ 1 అక్కడికి పోయింది.
ఇలా కూర్చొని రాత్రి మీటింగ్ చేసేసుకుందాం. మా ఇదిగో ఇక రెండు మాత్రమే. దేవుడు మనకు పరలోక రాజ్యం ఇచ్చినాడా లేదా, పరలోక రాజ్యం పొందే భాగ్యమునిచ్చినాడా? అమ్మ 100కు 100% యేసు క్రీస్తులో పరలోక రాజ్యాన్ని ఇచ్చాడమ్మా. ఆ భాగ్యాన్ని కూడా మనకిచ్చాడు. ఎప్పుడంటే ఇందాకే చెప్పాను, మారు మనస్సు రక్షణ పొంది మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించి దేవుని చిత్తమును జరిగిస్తే మనము దేవుల్లో ఉండి చనిపోయినా దేవుల్లో ఉంటే ఎత్తబడతాం కూడా. కాబట్టి పరలోక రాజ్యాన్ని పొందుకునే భాగ్యాన్ని యేసు ప్రభువు మనకిచ్చాడు. ఎస్, 100కు 100% ఇచ్చాడు. దేవుడు భూమిని దాని మీద గడ్డిని 3వ దినమున చేశాను. ఓకే, సూర్యుని 4వ దినమున చేశాను. ఇందాకే చెప్పాను చేశాను అని మీరు వాడారు. ఎవరు రావడారు, లేడీస్ జెంట్స్ లేదా బాయ్స్ ఆర్ గర్ల్స్? అయితే సూర్యుని వయసు భూమి కంటే పెద్దది అని సైన్స్ చెబుతుంది. ఓకే, ఎస్ అగ్రీడ్ అనుకుందాం. ఒకవేళ భూమి ముందు పుట్టి ఉంటే ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ఎలా జరిగింది? ఇది నన్ను ఒక ఎథిస్ట్ అడిగినటువంటి ప్రశ్న. ఫస్ట్ బెరీత్ ఎలో బారా ఎలోహీమ్ అనేటువంటి మాట హష్యమాయిం వహ ఆరజ్ అని హెబ్రీ బైబిల్లో ఉంటుంది. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ది అర్త్. తెలుగులో ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఫస్ట్ సృష్టించేమి? భూమి కదా. భూమి ఉంటేనే కదా సూర్యుడు కావాలి. పాయింట్ అర్థమైందా? రూమ్ ఉంటేనే కదా లైట్ కావాలి. రూమ్ ఉంటేనే కదా గుమ్మం కావాలి. గది ఉంటే కదా కిటికీ కావాలి. కాబట్టి భూమి ఉంటేనే కదా భూమి మీదకి ఏం కావాలి? వెలుగు కావాలి. ఆ వెలుగు ఎవరి ద్వారా వస్తుంది? సూర్యుని ద్వారా వస్తుంది. కాబట్టి బెరీషీత్ బారా ఎలోహీమ్ హష్యమాయిం ద హెవెన్స్ వా ఆరెజ్ ద అర్త్. దేవుడు ఆది అందు భూమి ఆకాశములను సృజించాను. కాబట్టి సూర్యుని వయసు భూమి కంటే పెద్దది ఏం కాదు. భూమి ఫస్ట్ వచ్చింది. సైన్స్ కొన్నిసార్లు కూడా తప్పు అవుతుంది. ఆ తర్వాత భూమి ముందే పుట్టింది, ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ఎలా జరిగిందంటే, ఎస్ భూమి అనేటువంటిది ముందే పుట్టింది. ఇందాక ఎవరు కూడా అడిగారు, ఒకటి మిస్ అయిపోయింది చూడమ్మా జాగ్రత్తగా. అయ్యా ఏం అడిగారు అంటే, ఏదో అడిగారండి దీనికి సంబంధించింది. మీరు ఎవరైనా ఇందులో ఎవల్యూషన్ అడిగారా? ఎవల్యూషన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఎవరు అడిగారు? థియరీ ఆఫ్, యా వెరీ గుడ్, థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఈజ్ రాంగ్. థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఈజ్ రాంగ్. థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఏం చెబుతుంది? డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ కోతి నుంచి ఎవరు వచ్చారు? మానవుడు వచ్చాడని ఎగ్జాంపుల్ చెప్తుంది థియరీ ఆఫ్ ఎవల్యూషన్.
ఎవల్యూషన్లో కోతి నుంచి మానవుడు వస్తే సింపుల్గా డార్విన్ తర్వాత ఒప్పుకున్నాడు అది కరెక్ట్ కాదని. కోతి నుంచి మానవుడు వస్తే కోతులన్నీ ఏమవుతున్నాయి? సింపుల్ ప్రశ్న, మనం నవ్వుకుంటాం కానీ కోతులన్నీ ఏమవుతున్నాయి? కోతులు కోతుల్లాగే సస్తున్నాయి, మనుషులు మనుషుల్లాగా పుడుతున్నారు. ఇప్పుడు మన అమ్మకు పుట్టాం మనం, మనకు అమ్మకు మన అమ్మకు పుట్టినప్పుడు మనం ఏమైనా జంతువులాగా పుట్టామా మనిషిలాగా పుట్టామా? అమ్మ మనిషి అయినప్పుడు మనము కూడా మనిషిలాగే పుడుతున్నాం, అమ్మ కోతైనప్పుడు మనం కోతిలాగే పుడుతున్నాం. అలాంటప్పుడు వాడు కోతులంతా మనుషులు అవుతున్నారు, కోతి నుంచే వచ్చాడు మానవుడు అని తెలుగు సినిమాలో కూడా పాట పాడాడు, బహుశా ఘంటసాల పాడడం నాకు తెలియదు, కోతి నుంచి వచ్చాడు మానవుడు అని. కాబట్టి మరి కోతులని ఏమవుతుండాలి? మనుషులు అవుతుండాలి కదా, తర్వాత అవ్వలేదు కదా. కాబట్టి డార్విన్ ఏమనుకున్నాడు? నా థియరీ రాంగ్ అనేసి ఒప్పుకున్నాడు. ఈ ఫోటోసింథసిస్ అవని కాక భూమి ముందే పుట్టింది అని అవని కాక దిస్ ప్రాసెస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇదంతా కూడా కాదు, ఆల్రెడీ ఎర్త్ వాస్ దేర్, భూమి ఉండింది. సృజించను భూమికి వాడాడు, సూర్య చంద్ర నక్షత్రాలకు చేసెను అనే పదం ఆశా వాడాడు. గాడ్ మేడ్ సన్ మూన్ అండ్ స్టార్స్, గాడ్ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్. తెలుగులో కూడా దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి ఉండింది, నిరాకారముగా శూన్యముగాను ఉండెను అనుంది బైబిల్లో. ఆ తర్వాతే సూర్యచంద్ర నక్షత్రాలను భూమి మీద వెలుగు ఇవ్వడానికి రాత్రి పగలు చేయబోతున్నాడు గనక అప్పుడు తెచ్చాడు దేవుడు. ఓకే రైట్, అయిపోయిందా? యు ఆర్ రియలీ గ్రేట్. 35 మినిట్స్ అయినా, ఇది నేను గంట 15 నిమిషాలు చెప్పాను మీకు. 12:00 మీ పాస్టర్ గారు స్టార్ట్ చేశారు, 12:45 వరకు అన్నారు, గంట 20 నిమిషాలు. మీరందరూ కూడా క్వశ్చన్ అవర్లో 35 నిమిషాలు మీరు ఇది పక్కన పెట్టి ఏది భోజనాన్ని గంట 15 నిమిషాలు, అరగంట దాన్ని గంట 20 నిమిషాలు మీరు అందరూ కూడా క్వశ్చన్ అవర్లో పాల్గొన్నారు. వైజాగ్లో కూడా నేను దాదాపు 3 గంటలు 4 గంటలు క్వశ్చన్ అవర్లో అన్నీ కూడా చెప్పాను. సో దేవుడు స్తోత్రం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి, డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా ఏం లేవా? వెరీ గుడ్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా నా జ్ఞానాన్ని కొంచెం పదును పెట్టే విధంగా ప్రశ్నలు అడిగారు కాబట్టి మొదటి దేవుడికి వందనాలు. మీరు నాకంటే చిన్నోళ్ళు కాబట్టి థ్యాంక్స్ చెప్పకూడదు, నా హృదయపూర్వక అభినందనలు చెప్తున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ. కమిట్మెంట్ ప్రేర్ చేసి ఎవరెవరు మాదిరి జీవిస్తారో జీవితం ఎగ్జెంప్లరీ లైఫ్ గురించి విన్నారు. చెక్ చెక్ జీవితం రిట్రీట్కి వచ్చి ఊరికి వెళ్ళిపోతే లాభం లేదు, గతంలో ఏమనుకోద్దండి. మాకు ఏ రిట్రీట్ జరిగినా సాయంకాలం మేము మీ వయసులో ఉన్నప్పుడు, అంటే నేను 17, 18, 20 ఇయర్స్లో ఉన్నప్పుడు స్టాండన్ చర్చ్ సీస్ చర్చ్లో మాకు క్యాంప్ ఫైర్ పెట్టేవాళ్ళు. ఆ రాత్రి క్యాంప్ ఫైర్లో మాకు అందరికీ ఒక కమిట్మెంట్ తీసుకున్న వాళ్ళు, మధ్యలో అగ్ని మండుతుంటుంది కర్రలు, మీరు కర్ర పట్టుకొని క్యాంప్ ఫైర్లో కర్ర వేసి మీ డెడికేషన్ మీ కమిట్మెంట్ చెప్పండి అంటే చాలామంది యూత్ వచ్చి చెప్పారు. మీకు ఒక్క మాట చెప్పి సార్ చెప్పింది చెప్తాను, కర్నూల్లో నేను నిజం చెప్తున్నా, రక్షణ అంటే ఒకప్పుడు ఎవరికి తెలియదు. ఉన్న విషయం చెప్తున్నా, చర్చికి వెళ్ళటం రావటం, బైబిల్ చదవడం ప్రార్థన చేసుకోవడం, చర్చికి వెళ్ళటం కానుకేయడం రావడమే తెలుసు. రక్షణ అనే అవగాహన ఎవరు తెచ్చారంటే చాలా సంవత్సరాల కింద ఎస్ఆర్ మనోహర్ అన్న ఒక అతను వచ్చాడు. వచ్చి సీసీ చర్చ్లో ఈవెన్ స్టాండింగ్ చర్చ్లో వాక్యం చెప్తే మారు మనసు రక్షణ పొందాలట అనే అవగాహన మాకు కలిగి 100ల మంది కర్నూల్లో మన బ్యాప్టిస్ట్ సంఘాల్లో ముఖ్యంగా యేసుప్రభు ఒప్పుకొని రక్షణ మారు మనసు పొందారు. శాల్వేషన్ రక్షణ పాపక్షమాపణ ఎవరికీ తెలియదు. ఎస్ఆర్ మనోహర్ పెద్ద అవగాహన తెచ్చాడు, చాలామంది రక్షణ పొందారు. చిన్న ఎగ్జాంపుల్, నేను రక్షణ పొందలేదు, నాతో పాటు మా బంధువు జోయల్ అని ఉన్నాడు, సూర్యకాంతమ్మ టీచర్ కొడుకు, నాకు బంధువు అవుతాడు, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, కరెక్ట్ ఎప్పుడు సినిమాలకు వెళ్తాం, మాకు అదే పని. ఆ రోజు చర్చిలో నేను కూడా ఆనుకొని ఏ సినిమాకి వెళ్దాం సాయంకాలం అంటే నేను రాను అన్నాడు. కానుక చెట్టు కింద చర్చిలో సినిమా కోసం ఆడుతున్నాను, ఏ సినిమాకి వెళ్దాం, ఈరోజు ఆదివారం కదా, సినిమాలు పడ్డాయి, నేతాజీకి వెళ్దాం అన్నా, నేను రాను అన్నాడు. అదేంటి జోయల్, రోజు మనం రెగ్యులర్ సినిమాలకే కదా పోతాం, ఎందుకు రానట్టున్నాడు? మారు మనసు పొందాలట, రక్షణ పొందాలట అంటే ఎవరు చెప్పారు, ఎవరు చెప్పినారు అన్న? ఎస్ఆర్ మనోహర్ అన్న చెప్పినాడు మన రిట్రీట్లో. అంటే మరి నువ్వెందుకు రావంటే నేను మారు మనసు పొందినాను అన్నాడు.
రక్షణ పొందినాను అన్నాడు. మార్మన్స్ రక్షణ అంటే ఏంటి అర్థం అన్నా అంటే మనం అందరం పుట్టుకతో పాపలుగా పుట్టామంట, పాపాలు ఒప్పుకోవాలంట, యేసుప్రభు మన పాపాల కోసం సెలవులో మరణించాడట, కాబట్టి మనం రక్షణ పొందాలట అని అంటే అప్పుడు నాకు కొంచెం ఆలోచించి నిదానంగా సినిమాలు మానేశా. మానేసిన తర్వాత పీపీ మ్యానల్ అన్న రెవరెండ్ ప్రిక్స్లీ పాస్టర్ చెప్పాను కదా, వాళ్ళ కొడుకు ద్వారా నేను రక్షణలోకి వచ్చాను. ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు మాకు ఒక కమిట్మెంట్, యూత్ రిట్రీట్ అయిన తర్వాత చివరిలో క్యాంప్ ఫైర్ ఉండేది. ఐఎం యూత్ కన్వెన్షన్ జరిగినా కూడా అప్పుడప్పుడు క్యాంప్ ఫైర్ పెడతారు యవనస్తులు ఒక డెడికేషన్లోకి వెళ్ళాలని. ఇప్పుడు ఎగ్జెంప్లరీ లైఫ్, మాదిరి జీవితం గురించి మీరు విన్నారు కదా, మరి మీలో సేవకు రండి అని నేను చెప్పట్లేదు. ఇదే మిషనరీ కన్వెన్షన్ కాదు, సేవకు రండి అని నేను చెప్పట్లేదు. కానీ నేను కూడా మాదిరికరమైన జీవితం జీవిస్తానికి యేసుప్రభు కోసం అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే లేచి నిల్చోండి. మీకోసం చేయబడే ప్రార్థన చాలా ప్రశస్తమైన ప్రార్థన. నేను కూడా మాదిరికరమైన జీవితం ఇతరుల కొరకు జీవిస్తాను, దేవుడి కొరకు జీవిస్తాను అన్నవాళ్ళు లేచి నిల్చోండి. మాదిరిగా జీవించరా మీరెవరు చెప్పండి, అర్థమైందా ప్రశ్న? మాదిరిగా జీవిస్తానంటే ఇతరులను దేవునిలోకి నడిపించడానికి ఒక ఎగ్జెంప్లరీ లైఫ్, మాదిరిగా మంచి క్రైస్తవునిగా జీవిస్తాను, మంచి క్రైస్తవురాలుగా జీవిస్తాను, అప్పుడు నా కోసం ప్రార్థించేయండి అన్నవాళ్ళు లేచి నిల్చోండి. అర్థమైందా? అర్థమవలేదా? మళ్ళీ లేచి నిల్చో. అర్థం, వెరీ గుడ్, యా అర్థమైతే లేచి నిల్చోండి. దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ యూ టు స్మైల్ అండ్ లాఫ్. చిరునవ్వు నవ్వటానికి, మామూలు నవ్వు నవ్వటానికి అవకాశం లేదు. బాబు మీరు థర్డ్ బెంచ్ బాగా అల్లరి చేస్తున్నారు, క్వశ్చన్ అవర్లో కూడా మీరు చాలా అల్లరి చేశారు. ఇది మీ చర్చ్ కాబట్టి నేనేం అనలేకపోయా, ఇదే వైజాగ్ అంటే మీ పని అయిపోయిండు. నిజం చెప్తున్నాను, వైజాగ్లో చాలా భయపడతారు నాకు, అలా అల్లరి చేయకూడదు, తప్పది. అమ్మా వింటున్నారా, మీరు మాట్లాడద్దమ్మా. సరదా అనేది దేవుడి సన్నిధిలో ఉండకూడదు, జోకులు అవి దేవుడి సన్నిధిలో కుదరవు. ఆలోచించండి విన్నవాళ్ళు, మాదిరికరంగా నేను బాబు బాబు వయసు ఎంత కూర్చో, మీ జీవితం ఇప్పుడు వర్తించేది అవసరం లేదు. మీకు పరలోక రాజ్యం తప్పకుండా ఉంటుంది, కానీ ఒక వయసుకు వచ్చిన తర్వాతే మీరు కమిట్మెంట్లోకి రావాలి. అమ్మ నువ్వు కూడా కూర్చో, కూర్చో, నువ్వు చిన్నపిల్లవు కదా, కూర్చో. అమ్మాయి కూడా కూర్చో, మీ చిన్నపిల్లలు పర్లేదు, మా మీరు కూడా ఆలోచిస్తున్నారా, నువ్వు కూర్చో, పర్లేదు కూర్చో, చిన్నపిల్లలు కూర్చోండి. యవనస్తులు మరి మీలో యేసుప్రభు నమ్ముకున్నారా మీరందరూ? నువ్వు విజయ్ యేసుప్రభు నమ్ముకున్నారా మీరందరూ? అమ్మ మీరు యేసుప్రభు నమ్ముకున్నారా అందరూ? రైట్, వెరీ గుడ్. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్నారు కదా మీరందరూ, రక్షణ పొందారు కదా, బాప్టిజం తీసుకున్నారా, తీసుకున్నారా, వెరీ గుడ్. మాదిరిగా జీవిస్తానని మీరు అన్నారు కదా, కాబట్టి ఈ కమిట్మెంట్ ఏంటి? ఇప్పుడు అర్థమవుతుందా? పౌలు ఏం చేశాడు? తల క్షౌరం చేయించుకుంటానని ఏం చేశాడు, ఏం చేశాడు? మొక్కుబడి చేసుకున్నాడు. ఇప్పుడు కూడా మీరు మొక్కుబడి చేసుకుంటున్నారు. ఈ మొక్కుబడి ఏంటంటే జీవితాంతం మీరు చచ్చిపోయేంత వరకు ఉండాలి. ఏంటి మొక్కుబడి అంటే, ఐ విల్ లివ్ ఎన్ ఎగ్జెంప్లరీ లైఫ్, ఇతరులకు దేవుని మహిమార్థమే మాదిరికరంగా జీవిస్తానన్న వాళ్ళు మాత్రమే లేచి నిల్చుంటారు. ప్రార్థించుకుందాం. పరలోకమందున మా ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, హృదయ రహస్యములు ఎరిగినటువంటి వాడు, వాటిని పరిశోధించక మానవని యెషయా గ్రంథంలో రాయబడింది. మాదిరి జీవితం అటువంటి అంశం గురించి వాక్యాన్ని ధ్యానించాం. యేసుప్రభు వారిదే స్వయంగా దేవా మీదే గొప్ప జీవితం అని యేసుప్రభు ఒప్పుకొనిచున్నాం. పౌలు గురించి, తిమోతి గురించి కూడా వాక్యాన్ని మేము నేర్చుకున్నాం. ఈ సమయంలో రక్షింపబడినటువంటి వారే మా ప్రభా, ఎగ్జాంపులరీ లైఫ్ లీడ్ చేస్తానని, మాదిరికరమైనటువంటి జీవితం జీవిస్తానని మీ సన్నిధిలో లేచి నిల్చుంటుండగా ఈ బిడ్డల మీదకి మీ ఆత్మ దిగొచ్చునుగాక, వారి దేహములను మీరు అభిషేకించుదురుగాక, పరిశుద్ధాత్మతో నింపుదురుగాక, పరిశుద్ధాత్మను కుమ్మరించుదురుగాక, వారి చేయి పట్టుకొని మీరు నడిపించుదురుగాక. ఎక్కడికి వెళ్ళినా, వారి ఇంట్లో ఉన్నా, బహిరంగ స్థలంలో ఉన్నా, చర్చిలో ఉన్నా, సమాజంలో ఉన్నా, సంత వీధుల్లో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, వారు మీ మహిమార్థమే బ్రతుకుతురుగాక. అనేకులకు వీరి జీవితాలు స్ఫూర్తిగా ఉండునుగాక, అనేకులకు వీరి జీవితాలు ఆదర్శంగా ఉండునుగాక, అనేకులకు వీరి జీవితాలు మాదిరిగా ఉండునుగాక. సర్వోన్నతుడైన సర్వశక్తి గల రోషం గల దేవుడితో ప్రభా వీళ్ళు ప్రమాణం చేస్తున్నారని, మొక్కుబడి చేస్తున్నారని ఒళ్ళు దగ్గర పెట్టుకొని బహు జాగ్రత్తగా కమిట్మెంట్లోకి వెళ్తూ ఉండగా మీ కృపలో మా ప్రభా అంత మెచ్యూరిటీ వీళ్ళకు ఉందో లేదో కానీ మీ కృపలో ఆధ్యాత్మికంగా వీరిని బలపరచాలని, ఆత్మతో నింపాలని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వీరికి మీకు సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఉదయకాలం నుంచి 10:30 నుంచి ఇంతవరకు అనేక రీతులుగా మాదిరికరమైన జీవితం, ఎగ్జాంపులరీ లైఫ్ గురించి మాట్లాడడం మాత్రమే కాకుండా మీకున్నటువంటి అనుమానాలు, సందేహాలు, మీ ప్రాణ సంఘటనలన్నీ కూడా జవాబు చెప్పారు వాక్య రీతిగా. ఎంతమంది ఆనందించారండి,
బలం ఇచ్చిన వాళ్ళందరికీ చప్పట్లు పెట్టండి.